ఈనాటి మన ధ్యానం కొరకై అపోస్తలుడైన పేతురు రాసుకున్న మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనాన్ని చదవండి, ఆ తదుపరి 23వ వచనాన్ని కూడా చదవండి. కాబట్టి మీ మనసు అనునడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకునే వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుని అల్పదాసును అంగీకరించి అగ్నిచేత కాల్చి పుటుము వేసి పరిశుద్ధపరిచి ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యమును నింపి మీ శైలిలో మీ స్థాయిలో మీ నామఘనత కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, మీ సంఘక్షేమం కొరకు, మీ సేవకుల దీవెన కొరకు వాడుకోగలరని ఆటంకాల భక్తుల శోధనలు సునాములు బంధిస్తూ ప్రాణాత్మ దేహములపై వాడుతున్న ఉపకరణాలపై యేసు రక్తమును ప్రోక్షణ చేసుకుంటూ దేవదూతల పరిచయం విడుదల చేయుచుండగా మీరే స్వేచ్ఛగా కదలాడి మీ కార్యములు చేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొందియున్నాము తండ్రి. మంచిగా ఆమేన్. కాస్త ఓపిక చేసుకొని చేతులు ఎత్తి మంచి స్తోత్రం చెప్పండి సార్ ఒకసారి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పేతురు గారు సంఘమును ఒక లేఖ రాస్తూ మీ మనస్సు అనే నడుములను కట్టుకునండి అన్నారు. ఇంకా చాలా విషయాలు రాశారు, కానీ మళ్ళీ ముగింపులో మీ మనస్సులను పవిత్రపరచుకొనుడి అని రాశారు. ఈ దినాన మనస్సును కట్టుకోండి, మనస్సును పవిత్రపరచుకోండి అనే ఒక ఉద్బోధ హితబోధ సంఘమునకు మాత్రమే గాక దైవ సేవకులమైన మనకు మరి విశేషముగా అవసరమని నేను పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరింపబడి ఈ విషయములు మీతో పంచుకుంటున్నాను. మన మనస్సు కట్టుకోవాలట బిడ్డలారా. కట్టబడిన మనస్సు, విడిచిపెట్ట మనసు కాదు, చెదిరిపోయిన మనసు కాదు, అడియాశలో కొట్టుకుపోతున్న మనసు కాదు, లొంగని మనసు కాదు, చెదిరిపోయిన మనసు కాదు, స్వాధీన పరచుకున్న జాలని స్థితికి చేజారిపోయిన మనసు కాదు, ఇతరుల వశమైపోయిన మనస్సు కాదు, కట్టబడిన మనస్సు కావాలి, కట్టుకోవాలి. సామెతల 16:32 సొలొమోను మాట్లాడుతూ ఒక పట్టణమును స్వాధీనపరుచుకుని వాడి కంటే మనస్సును అణుచుకుని వాడు శ్రేష్ఠుడని రాశాడు కదా. అంటే ఒక పట్టణం చెప్పు చేతుల్లో అదుపాజ్ఞల్లో పెట్టుకోవడం కంటే ఒక్క మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టమట. ఊరూరిని లొంగదీసి లైన్లో పెట్టచ్చు. కొన్ని స్కిల్స్ ఉంటే, కొందరు నమ్మకస్తులుంటే, ఒక పర్ఫెక్ట్ టీం ఉంటే వి కెన్ కమాండ్ ఎ సిటీ. కానీ మనస్సు మాత్రం ఒక పట్టణంలో ఇంకే రకం కాదట. ఒక మహా గొప్ప క్రైస్తవ రచయిత, ఆయన ఎంతగానో వారి సాహిత్యాన్ని ఆనిముత్యాలన్నంతగా ఘనపరుస్తూ గౌరవించే ఒక రచయిత రాసిన ఒక పాట, గగనాన్ని గెలిచావు, సాగర లోతులు కొలిచావు, ఎక్కడికైనా వెళ్ళావు, కానీ నీ మనస్సు నీ స్వాధీనంలో లేదుగా. ఆ మనస్సును లొంగ దియ్యగలిగిన ఒకే ఒక్కడు యేసు ప్రభు. నువ్వు అక్కడికి రా తప్పదంటాడు. మానవుడు సాధించిన ఘనతలను పొగుడుతూ
అయినా నీలోని మనస్సు స్వాధీనమందు లేదే అంటాడు. వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ డైమెన్షన్స్ టు డిస్క్రైబ్ ద ఇన్ఎబిలిటీ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్, దో హీ కుడ్ కాంకర్ ద హోల్ వరల్డ్, ప్రపంచమునే గెలిచినంత స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా మానవుని యొక్క నిస్సహాయతను పట్టి చూపించిన అద్భుత కోణం ఆ పాట. ఈరోజున మీరు గమనించాలి, మనస్సును కట్టుకోమంటున్నాడు, మనస్సును పవిత్రపరచుకోమంటున్నాడు. అందుకనే మనస్సును కట్టుకునే పని కానీ మనస్సును పవిత్రపరిచే పని కానీ నీ పక్షముగా వేరొక దైవజనుడు కూడా చెయ్యచాలడు, నీవే చేసుకోవాలి అనే ఉద్బోధ తీటగా కనబడుతుంది. అందుకని కట్టుకునుడి, పవిత్రపరచుకునుడి అనే మాట బైబిల్లో కనబడుతుంది. ఈ మనస్సు కట్టుకోవడం అనే దాని యొక్క అవసరత ఏంటి అని అడిగితే, చలించిపోకుండా చెదిరిపోకుండా సుస్థిరంగా ఉండగలిగేలాగా నీ మనస్సు ఉండాలి అనేది దాని సందేశం. ఇశ్రాయేలు కుమారులలో ప్రథముడు జ్యేష్ఠుడు అనబడినటువంటి రూబేను దేవుని దృష్టికి విరోధంగా పాపం చేసి ఆ జ్యేష్ఠత్వ సౌభాగ్యాన్ని చేజార్చుకున్నాడు. అతడు చేసిన నీచమైన పనికి కారణాన్ని ఒక్క మొక్కలో తెలిచేసింది పరిశుద్ధ గ్రంథం, అతడు చంచలుడై ఈ తప్పు చేశాడు అని. చంచలత్వం అంటే ఏమిటంటే అస్థిరత్వం, స్ట్రాంగ్గా ఉండలేకపోవడం. చాలా ఉత్తమోత్తమ నిర్ణయాలు చేస్తాడు కానీ నిలబడలేడు. చెయ్యి, ఇక మీద నేను చూడకూడదు అనుకుంటాడు, చూస్తాడు. ఇక మీద 4 గంటలకి లేచి నిలువు మోకలు వందల కొంతకాలం చేస్తాడు, ఉండలేడు. ఉత్తమోత్తమ తీర్మానములు చేస్తాడు కానీ ఎందులో కూడా సుస్థిరంగా నిలబడలేడు. చలించిపోవడం, చంచలించిపోవడం, అస్థిరుడైపోవడం, అది ఎంతటి ప్రమాదానికి దారితీసిందంటే, ఏకంగా సభ్య సమాజమే గాను అసభ్య సమాజం కూడా అభ్యంతర పెడుతుంది నీచమైన పని చేసేదాకా దారితీసింది. అందుచేతనే మనస్సును కట్టుకోకపోతే, మనస్సు స్థిరపడకపోతే ఓ ఉపదేశానికో సత్యానికో పరిశుద్ధకో సిద్ధాంతానికో సమర్పణకో కట్టేయకపోతే దాన్ని చెదిరిపోద్ది, భ్రష్టత్వం వచ్చేస్తుంది. అందుకే ప్రియమైన సంగమా, దైవజనులారా, మనస్సును కట్టుకోండి అనే ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికతో కూడిన ఉపదేశాన్ని ఈ పగలు పరిశుద్ధాత్మదేవుడు మన ముందుకు తీసుకొస్తున్నాడు. ద కోర్ ద టోటల్ కాన్సన్ట్రేషన్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద మెసేజ్, మనస్సు, మనస్సు, మనస్సు. చర్యలు కాదు, మనస్సు. నువ్వు 1 లక్ష రూపాయలు ఒకరికి కానుక ఇచ్చావు, అది చర్య. పేరు కోసం ఇచ్చావు, అది మనస్సు. సుదీర్ఘంగా ప్రార్థన చేసావు, అది చర్య. నేను ప్రార్థనా పరుడు, నేను గుర్తింపు కోసం చేసావు, అది మనస్సు. అందుచేత పరిసయుడు సుంకరి కంటే సుదీర్ఘంగా, సుంకరికి మించిన అర్హతలతో ప్రార్థన చేసిన అతని మనస్సు మంచిది కాదు గనక అతడు చాలా తక్కువ నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఇది నానా, నాకు కూడా కట్టబడిన మనస్సు కావాలి, నేను కూడా నా మనస్సును ప్రభుకు కట్టేసుకోవాలి, సత్యానికి కట్టుకోవాలి, ఉపదేశానికి కట్టుకోవాలి, పరిశుద్ధమైన తీర్మానానికి కట్టుకోవాలి, ఓ భారము కలిగిన జీవితానికి నా మనస్సు కట్టుకోవాలి అనే ఒక మంచి ఆలోచన ఇప్పుడు మనం చేయాలి. మీరంతా నా మాటలు వింటున్నారా? హలో, నా మాటలు ఏకీపిస్తున్నారా అండి? మరి ఎక్కువగా మౌనంగా ఉండిపోతున్నారే. అవునన్నాలి, ఆమెనన్నాలి. ఎందుకంటే దేవుని సేవలో మనం ఎవరం ప్రేక్షకులం కాదు, కలిసి ప్రయాణం చేయాలి.
మనసులో ఫీల్ అవ్వాల్సిన కర్మ ఏమి లేదు. బయటికి దజ్జాగ మాట్లాడేమో ముచ్చని వ్యవహారం అంతా కూడా. నీ మనస్సు కట్టుకోవాలనే మాటతో నువ్వు ఏకీపిస్తే ఏమనాలి? ఏ నేను అడిగాకంటే అదేమి ఏకీపించడమయ్యా? బే అలా కుదరదు. అసలు నోరు మూసుకొని ఉండలేని పరిస్థితికి రావద్దా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మనస్సు కట్టబడాలి, నా మనస్సును నేనే కట్టుకోవాలి. ఈ నా మనస్సు చెదిరిపోకూడదు, అస్థిరముగా ఉండకూడదు, చలించిపోకూడదు, స్వాధీనపరుచుకున్న చాలని స్థితికి చెదిరిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇది బాగా మనకు అర్థం కావడానికి ఈ మనస్సును నడుముతో పోల్చేయండి. చెప్పండి, మనస్సును దేంతో పోల్చాడు? మీ మనస్సు అనేది నడుమును కట్టుకోండి. అన్న నడుము కట్టుకోమంటే అర్థం ఏంటంటే మనసు కట్టుకోమని. ఒక మంచి పని చేయడానికి నడుము కట్టుకున్నాం కాదు, మనసు కట్టుకున్నాం, దాని అర్థం అది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథములో మనస్సు కట్టుకునుట అనే దానికి అర్థం మనకింకా లోతుల్లో గుర్తుండిపోయేలాగా అవడానికి రెండు మూడు సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, ఎవడైనా నడుము కట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఏమండి అది? నేను ఇందాక చెప్పిన ముచ్చటే. మరి నిజంగా మోషే అట్లు చేసిన, ఏం చేసిందో అట్లు చేసిన, ఏం చేసినాడు అట్లు చేసిన. ఇంకా గట్టి గట్టితే ఇడ్లీలు కాదు అట్లు. ఇంత సండే స్కూల్ జవాబులు చెప్తారేంటి సార్? సబ్జెక్టు సరిగ్గా ఉండాలా కదా. నాకు సండే స్కూల్ ఆన్సర్లు చెప్తే నేను కూడా సండే స్కూల్ కాదు చెప్తాను. అప్పుడు నాకు అవి కూడా వచ్చు. దేవునికి స్తోత్రం. చాలా తమాషాగా సండే స్కూల్ నేను నడిపిన కాలంలో కథలు చెప్పేవాడిని పిల్లగాళ్ళకి. నేను చెప్పిన సండే స్కూల్ కథల్లో కొన్ని మొట్టమొదటి స్నానం ఎవరు కనుగొన్నారు, ఏ సందర్భంలో స్నానం ప్రవేశపెట్టబడింది, ఇలాంటి విచిత్రమైన ఆసక్తికరమైన కథలు ఎన్నో చెప్పేవాడిని సండే స్కూల్కి. రాయప్పగా మారిన రెల్లప్ప, ఎన్ని సండే స్కూల్లో నేను చెప్పాను. కనుక నన్ను ఒక మళ్ళీ ఒక స్టోరీ నెరేట్ చేయమంటే పెద్ద విషయమేం కాదు. అది మీరు అలాంటి ఆన్సర్లు చెప్తే నన్ను మళ్ళీ సండే స్కూల్ మాస్టర్గా మార్చొద్దు. మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ అయ్యగారులు అమ్మగారు పాస్టర్ గారు రేంజ్కి తగ్గట్టు చెప్పండి జవాబు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, దైవజనులారా, శ్రద్ధగా ఈ మాట వింటే, ఎవడైనా నడుము కట్టుకుంటున్నాడంటే దాని అర్థం ఏమిటంటే అతడు ఏదైనా బరువైన పని చేయటానికి సమాయత్తమవుతున్నాడని. బరువులు మోసేవాడిని చూడండి, చిన్నా చితగా బరువు అయితే గబుక్కన లేవదీస్తారు. కాస్త ఎక్కువ బరువు అయితే వెంటనే ఒక నడికట్టు తెచ్చి దాన్ని గట్టిగా నడుమునకు కట్టుకొని, ఇలాగైతే నేను చక్కగా బరువును నేపగలుగుతాను అని సిద్ధపడతారు. స్టైల్ కోసం, ప్యాంటు అందంగా కనపడటం కోసం, నడుము జారిపోకుండా, ప్యాంటు జారిపోకుండా ఉండడం కోసం బెల్ట్ పెట్టుకునే చేస్తేనే భూమి మీద ఉంది. కానీ అసలు దాని అర్థం ఏంటంటే, నడుము అంటే సంకల్పం తప్పకూడదు, తీర్మానం బలికిన అవ్వకూడదు. పట్టుకుంటే దాన్ని అంత చూసేయాలా? అసలు ఆ కసి ఆ తీర్మానానికి ప్రత్యేక నడికట్టు. ఇప్పుడు మనకెంతవరకు ఏంటంటే కేవలం కథ పరువు కాపాడుకుంటాకే, అది కూడా అమాయకమైనటువంటి పూర్వకాలలాగా మొలతాడు ఆవిడ కొట్టుకుంటాడు దరిద్రంగా అని చెప్పేసి పోతే పోయింది ఒక 1000 రూపాయలు అసలు ఇచ్చేసి దానికి కూడా అందమైన పేర్లు బొమ్మలు చెక్కించుకొని దరిద్రానికి ఏదో పనికి మేలు ప్రయత్నం. అసలు ఈ నడికట్టు అనేది సౌందర్యానికి కానీ అలంకరణకు కానీ సంబంధించిన వస్తువు కాదు కదా. దాని పర్పస్ ఏంటంటే, నేను ఒక బరువైన పనికి పూనుకొనుచున్నాను, నా వ్యక్తిగతంగా సాధారణంగా ఉన్న బలం సరిపోదు, నడుము వదులుగా ఉంటే నేను బరువు లేపను, గట్టిగా చేసుకోవాలా అంటే ఒక సడలిపోయే తీర్మానం కానీ బలగిన తీర్మానం కానీ ఒక వేగ్గా చేసిన డెసిషన్ కానీ, ఫోన్లే సేవ చేద్దాం, ఫోన్లే ఒక 4 రోజులు ఉపవాసం ఉందాం, ఫోన్లే ఆ రకమైన తీర్మానాలు సరిపోవు, కాస్త గట్టిది కావాలి అని కదా అర్థం. మళ్ళీ మౌనం పాటించారు కదా. అందరికి వందనాలండి. ప్రభునందు ప్రియులారా, మనం మనస్సు కట్టుకోవాలి సార్. మనసుకు చెప్పాలి, ఇవాళ నుంచి నీకు 40 రోజులు అనవలేదు,
ఎవరో పుణ్యాత్ముడు. హల్లెలూయా. నీకు ఎంత సమర్పణ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాగా మనస్సును ఏం చేయాలి? కట్టిపారేయాలంతే. నడుము వదులుగా ఉన్నవాడు బరువులు లేపలేడు. నడుము వదులుగా ఉన్నవాడు కాస్త గట్టి పని చేయలేడు. అలాగే యుద్ధమునకు వెళ్ళేవాడు ఎవడైనా నడికట్టు కట్టుకొని దానికి ఆయుధాన్ని ధరించుకొని వెళ్తాడు. అంటే నడుము కట్టుకునుట బరువులెత్తుటకును బలమైన పని చేయటకును సూచన. ఒకటి, రెండు, నడుము కట్టుకుంటా యుద్ధమునకు సిద్ధపడటానికి సూచన. ఆమెన్. హల్లెలూయా. అలాగే ఏలియా సందర్భంలో అతడు నడుము కట్టుకున్నప్పుడు రాజుగారి మేలు జాతి గుర్రములకు మించిన వేగముతో పరుగెత్తాలనే తీవ్రతతో అతను నడుము కట్టుకున్నాడు. ఇప్పుడు మూడు ముక్కలు మీకు మనవి చేశాను, మనసులో పెట్టుకోండి, ఖచ్చితంగా తిరిగి చెప్పండి. ఒకటి, బరువైన పని చేయడానికి అనండి. రెండు, వేగంగా చేయడానికి. మూడు, యుద్ధము చేయడానికి. మనస్సును గట్టిగా సంకల్పించుకుంటే, తీర్మానం చేసుకుంటే దాని పేరు నడుము కట్టుకుంటా. మంచిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఒక మూడు ముక్కలు మీ దృష్టికి తెచ్చా. నడుము కట్టుకోవడం అంటే ఏంటి? కేవలం ఒక పనికి పూనుకోవడమే కాదు, ఆ పని చేయడానికి, వేగంగా చేయడానికి, మరింత బరువులు ఎత్తుకోవడానికి. సాధారణ స్థితిలో ఏ బరువు లేపలేనో, ఏ బరువు ఎత్తలేనో, ఏది మొయ్యలేనో, దాన్ని ఇప్పుడు మొయ్యాలి అనే సంకల్పానికి వస్తే నడుము కట్టుకుంటావు. దేవునికి స్తోత్రం కలగలుగా. అవి నా వల్ల కాదనియా, నాకంత అనుభవం లేదనియా, చిన్న సంఘం అనియా, నడుము కట్టు, నడుము కట్టు. 3.5 సంవత్సరాలుగా రోజుకు ఒక్క రొట్టె మాత్రం తినేవాడికి గుర్రంతో పాటు పరిగెత్తి ఓపుకుంటుందా? రోజుకు ఒక్క రొట్టె తినేది, అది కూడా కూర లేకుండా, ఒక్కడతో తోపుగా. కానీ నడికట్టు కట్టుకొని పరిగెడతంటే గుర్రాలు వెలవెలిపోయి వేసి రక్తం వేచి. హల్లెలూయా. అది ఏం చూడ, మనకి విచిత్ర కాశీ మధ్యల కథలాగా, సింధుబాద్ కథలాగా, చందమామ కథలాగా పిల్లలకి చెప్తాక రాశాడా? ఈ నడుము కట్టుకోవద్దా, నీకన్నా వేగముగా పరిగెడుతున్నటువంటి గుర్రములను మించిన పరుగు నీ లైఫ్లో ఒక్కసారి సాధించొద్దా? ఫండింగ్ ఉన్నవాడి కంటే, మినిస్ట్రీ ఉన్నవాడి కంటే, సపోర్ట్స్ ఉన్నవాడి కంటే, బలగా ఉన్నవాడి కంటే 4 ఆత్మలు ఎక్కువ సంపాదించి నడుము కట్టి చూపించొద్దా నువ్వు? దేవునికి స్తోత్రం కలుగునే కాదు. అది రాజుగారి రథం, అవి మేలు జాతి గుర్రాలు. ఎక్కడ 3.5 సంవత్సరాలుగా ఒక్క రోటి కూర లేకుండా తిని బతుకుతున్నాడు. నడుము కట్టుకుంటే గుర్రాలు ఓడిపోయినాయి సార్. నేను కూడా మంచిగా వాక్యపరి చేస్తాను, నేను కూడా బాగా ఆరాధన చేస్తాను, నేను కూడా బాగా పాటలు పాడతాను, నాకు కూడా తలాంతులు ఉన్నాయి. కానీ ఎందుకో సేవలో మరి సంఘం మరి కట్ట నడుము కట్టు మాట్లాడుతున్నావు. గుర్రములకు మించిన బలము నీకు ఇవ్వడానికి దేవుని ఆత్మసిద్ధంగా ఉంది. హల్లెలూయా. 30 లక్షల మందికి ఎడారిలో 40 సంవత్సరాల పాటు అన్నం పెట్టండి, ఒకరికి అన్నం ఎట్లయిపోయాడా, కూర ఇవ్వలేకపోయాడా, చేతకాకనా దేవునికి? ఎందుకో దేవుడు సిద్ధపరుస్తున్నాడు, ఎందుకో కొన్ని దూరం చేశాడు, ఎందుకో కొన్ని ఎడం చేశాడు, ఎందుకో ఒంటరిగా మార్చాడు, ఎందుకో నలిగేలా చేశాడు, మూలిగిలేలా చేశాడు, ముర్ర పెట్టేలా చేశాడు, ఏకాగ్య మార్చాడు. ఆ ఒంటరి తరములో, ఆ కర్మెల శిఖరములో నిన్ను బలపరిచి నేను బలగీనునైపోతున్నానేమో అనుకున్న దశలో గుర్రములకు మించిన వేగముతో పరిగెత్తించి, అయ్య బాబోయ్ దేవుని కృపలో నేను బలహీనం అవ్వలేదు అనిపిస్తాడు. నడుము కొట్టుకోవాలి. గబగబ గబగబ మోకాల మీద లేచి నడుము కొట్టుకొని పరిగెట్టాడు. ఈ సెమినార్ తర్వాత చెప్పండి, ఆత్మతో నింపబడు, అభిషేకమును పొందు, విశ్వాసముతో నోటితో ఒప్పుకో, ఇది మొదలుకొని నడుమును కొట్టుకుంటున్నాను, ఆత్మను పొందుకుంటున్నాను, మనస్సును స్థిరపరుచుకుంటున్నాను, ఇది మొదలుకొని గుర్రములు మించిన వేగముతో నేను పరిగెడతాను. పరిగెత్తి అలసిపోయి ఒక రేగి చెట్టు కింద పడుకుని పోయాడు. ఒక గుహలో పడిపోయినా నా వల్ల కాదు బాబోయ్, నా వల్ల కాదయ్యా, నా వయసుకు శక్తికి మించే పరిగెత్తానికి చాలు.
ఒక జీవితానికి సరిపడా అలసిపోతే, కోటి రూపాయలు మాట రాసుకో చెప్తున్నాను, ఒక జీవితానికి సరిపడా అలసిపోతే ఒక్క రొట్టెతో సరిపెట్టేసి లేచిపోయావు నువ్వు వెళ్ళరాకపోయినాడు. ఒక్క రొట్టె పెట్టాడండి నాన్న బయలుదేరన్నాడు. నా వల్ల కాదు ప్రభు, పడుకున్నాడు, తిట్టాడా, కొట్టాడా, ఇంకో రొట్టె పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఇంకో రొట్టె పెట్టిన తర్వాత ఏంటి ప్రభా, రొట్టె మీద రొట్టె పెట్టేస్తాడు అంటే శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభా. అసలు శక్తే లేదంటే అది ఎందాక, ఇప్పుడు రొట్టె పెట్టానుగా ఎందుకు లేదు శక్తి ఉందాలు. నడుము కట్టుకుంటే 40 పగళ్ళు 40 రాత్రులు రోడ్డు మీద నడుస్తాం కాదు శిఖరం. కర్మేలు కొండ మీద కంట విజయం సాధించిన దైవజులు ఇప్పుడు హోరేబు కొండెక్కాలి. ఒక దగ్గర సక్సెస్ అయ్యావు, తిరుగులేదు నీకు, సత్తా నిరూపించావు యేసు రక్తం, ఏం చేయు, నీకోసం ఇంకొక టార్గెట్ రెడీగా ఉంది. హల్లెలూయా. అయ్యి బాబా ఇప్పుడే కదా కొంచెం రెస్ట్ తీసుకోలేకుండా ఊరిక నిత్య విశ్రాంతి నీకు హొందలేక కంగారపడ మాకు. ఎందుకు కొంతకాలం పోతే అసలు నీకు చేద్దామంటే పని ఉండదు నీకు. చర్చిలు కట్టి ప్రభువా మరి నాకు చాలా మందిరాలు కట్టిన అప్పుడు ఉంది, నేను అక్కడ ఒక రెండు రూమ్లు కట్టినా అంటే అక్కడ ఉంటుందా పని? నేను మాలు కలిపాను తండ్రి నా చేతులతో, రెండు రూమ్లు అయినా కూర్చో, బంగారంతో కట్టిన ఇల్లు, 12 రకాల రత్నాలు రాళ్ళు ఏసు రక్తం వేచి. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఉపదేశాన్ని ఆలకించే ప్రయత్నం చేద్దాం. మనస్సు కట్టుకోవడం అంటే బరువైన పనికి పూనుకోవడం, మనస్సు కట్టుకోవడం అంటే శక్తి మించిన ప్రయాణం పూనుకోవడం, మనస్సు కట్టుకోవడం అంటే వేగముగా పరిగెత్తడానికి సమాయత్తం కావడం, నడుము కట్టుకోవడం అంటే యుద్ధానికి సిద్ధమవడం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. కాబట్టి ప్రియులారా మనందరం కూడా డినామినేషన్ కట్టుబడిపోవాలి, సిద్ధాంతాన్ని కట్టుబడిపోవాలి, ఆచారాన్ని కట్టుబడిపోవాలి, ఏదో ఒక తోటకి కోటకి కట్టేసుకోవాలి. స్వార్థను ప్రకటించడానికి నడుము కట్టుకోవాలి, శక్తికి మించిన పరిణామానికి నడుము కట్టుకోవాలి, వేగమునకు మించినటువంటి పరుగు చేయడానికి నడుము కట్టుకోవాలి, యుద్ధమును చేయడానికి మనం ఏం చేయాలి, మనస్సును నడుము కట్టుకోవాలి. అంటే మనసు కట్టుకోవడం అంటే సిద్ధపడటం, మనసు కట్టుకోవడం అంటే మరి సమాయత్తం అయిపోవటం. యేసు రక్తం జయం, నడుము కట్టుకోవాలి. మనస్సు కట్టుబడిపోవాలి, చెదిరిపోకూడదు, అస్థిరంగా చంచలంగా ఉండకూడదు. అందుకనే ఉపవాస ప్రార్థనలకు సంబంధించి 2వ దినవృత్తాంతాలు 20 యెహోషాపాతి గారు, దానియేలు 9లో దానియేలు గారు నేను ఉపవాసమునకు మనస్సు నిబ్బరం చేసుకున్నాను అనే పదం వాడారు ఇద్దరు కూడా. మనస్సును నిబ్బరం చేసుకోవాలంటే దానికి కాస్త బలపరచగల, దానికి కొంత ప్రిపేర్ చేయాలి. ఇక ఇవాళ ఆఖరి పడు తినో, రేపు నుంచి లేదు. దేవునికి స్తోత్రం. విశాఖపట్నంలో గోపాలపట్నంలో ఒక సభల్లో ఓ 10 ఏళ్ల క్రితం వాక్యం చెబుతుంటే మాంసాహారం భక్షణం చేయడం అంత మంచిది కాదు, లిమిట్లోకి వచ్చేయాలా, కంట్రోల్ అయిపోవాలా, సాత్విక ఆహారం తీసుకోండి, మితాహారం తీసుకోండి అని ప్రజలకి మాంసాహారం అడ్డగోలుగా అపరిమితంగా పిచ్చి పిచ్చిగా కరువుగా కకృతిగా ఆశగా ఆర్తిగా తినేసినాడు, ఎట్నాశనం అయిపోయాడు. వాక్యాలను తీసుకెళ్ళి చూపించి చెప్పాను ప్రసంగం. మాంసాహారాన్ని బైబిల్ నిషేధించలేదు కాబట్టి మనం నిషేధించకూడదు, బైబిల్ ప్రోత్సహించలేదు మనం కూడా ప్రోత్సహించకూడదు, లిమిట్గా ఉండాలి అని చెప్పానండి. 1 గంట సేపు అదే పని. మీ ఒక డిగ్రీ చదువుకునే వయసున్న కుమారులు ఉన్న తండ్రి గారు ఆ మీటింగ్కి వచ్చాడు. ఇక ఆయనకి దేవుడు మనసు ఇరిచేశాడు, మాంసం మీద ఉపేక్ష వచ్చేసింది, వైరాగ్యం వచ్చేసింది. చెయ్ ఇక నేను ధ్యానం అని తీర్మానం చేసుకుని ఇంటికి వెళ్ళేప్పటికీ 3 కొడుకులు చక్కగా చాపేసుకొని కూర్చొని భోజనం చేస్తున్నారంట. ఆయన చెప్పులు ఇప్పుతా, నానా ఏం చేస్తున్నారా అన్నాడండి. డాడీ భోజనం చేస్తున్నాడు. ఏం కూర? మటన్ కర్రీ డాడీ. తినండి రా, కట్టుమండి తినండి. అదేం చేయడండి, తినండి రా, ఇదే ఆఖరి రోజు, ఇక లేదు, ఇక లేదురా, నేను బతికొండగా మాంసం ఇంట్లోకి రాదు, ఇక అయిపోయింది. అదే నానా అంటే ఆయన వృద్ధాపన్న చేస్తున్నంటారా, రే ఈ రక్తం వచ్చేసింది నాకు, ఏం తిన్నాక ఆయన ఎవరో మాటలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అన్నాడు అంటాడు.
డిగ్రీ కదా, డిగ్రీ మాత్రం ఉంటుంది. అంటే ఏంటంటే ఆయన మాట్లాడి నేను పడుచుకుని మొత్తం రెఫరెన్స్లో చూపించాడరా, బైబిల్ ఇటుకెళ్ళి కదా కూటమికి వెళ్తా చూశాను ఎన్ని ఉన్నాయి అక్కడ అయ్యి బాబోయ్ అని అలసిపోతున్నాడు మనిషి. కట్టుకోగలవా మనసు? మనసు కట్టుకోగలవా? నోరు కట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, మనసు కట్టుకోవడమే కష్టం. నాకు ఈ ప్రాక్టీసు, నేను అత్యంత బలహీనుండని యేసుప్రభుకు తెలుసు కనుక అత్యంత కఠినంగా ట్రైనింగ్ ఇచ్చేసాను. నాకు తీసుకెళ్ళిపోయి వీడులో చిన్నప్పటి నుంచి ఒక ఎలాంటి కుటుంబంలో పెట్టావు, మా తిండి ఏంటి, గొడవ ఏంటి, గోత్రం ఏంటి, డబ్బు ఏంటి, దశకం ఏంటి, ఒక రేంజ్ కదా ఇవ్వరం అంతా. ఇలాంటి కొంపలోంచి వెళ్ళేపట్టికి బుట్టాయి కూడా వారానికి 5 రూపాయలు సందా దేవుని స్తోత్రం. బియ్యం అంతా పోతే 1/2 కేజీ కేజీ రావు, సందా పోతే 5 రూపాయలు. ఇప్పుడు ఏం కొనుక్కోవాలో తెలియదు. ఈ డబ్బులతో బియ్యం కొనాలా, కూరగాయలు కొనాలా, నూనె కొనాలా, మెంటలు వచ్చేసి ఇక సుఖలేదు. రోజు సెంటర్కి వెళ్ళి 1 రూపాయి మిరపకాయ బజ్జీలు కొనుక్కొని తినేసేవాడిని. మరి ఏం చేయాలి? 5 రోజులకు 5 రూపాయలు మొత్తం సందా 5 రూపాయలు. సోమ మంగళ బుధ గురు ఎలాగో ఉపాసం, ఆదివారం ఉపాసం, మళ్ళీ సోమవారం మళ్ళీ రూపాయి. ఇది పరిస్థితి. ఇలాగ గతి లేక తిండి లేక ఉపాసం మాడిపోయే రోజులు కొన్ని అయితే ఈ నెల అయినా కొత్త ఆత్మలు రావాలని 3 రోజులు ఉపవాసం పెట్టుకుని మళ్ళీ ఏడిచేవాళ్ళు. ఈ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని మొదలెట్టి తలస్నానం చేసుకుని తలుపులు కిట్లు వేసుకొని మోకాలు వేసేసి గోలు పెట్టేస్తుంటే అప్పుడు తలుపు కూర్చోడు ఎవడొకడు వచ్చి, ఓహో ప్రార్థన శక్తి పనిచేసింది, ఎవడుకో కుంటోడు గుడ్డోడు వస్తాడు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, అటు బాగుపడిపోతాడు, సంఘం పెరిగిపోద్దల్ ఉయ్యా అని తలుపులు తీస్తే మంచి నాటుకోడి కూర గారెట్టుకుని ఒకడు ఉంటాడు. ఏంటండి మా బాబు పుట్టినరోజండి, మీకు ఇవ్వాలని తెచ్చామంటే అప్పుడు 4 రోజులు తినలేదు, 3 రోజులేమో గతి లేక ఎండింది, ఇప్పుడే ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకొని మోకాలు వేసాక ఇప్పుడు తినాలా? మనసేమంటుంది? యా ఇవ్వాలి చేస్తేనే అంటాడు వేసుకో, రేపు చెయ్యి ఏమన్నా వాళ్ళు తిను, వాడికి ఆశీర్వాదం కలగాలి, నువ్వు తినాలి, వాడు దీవెన కోసం ఈ రెఫరెన్స్లు వచ్చేస్తుంటాయి, ఆడికి ఆశీర్వాదం నువ్వు తినాలి, ఇవన్నీ వాక్యాలే. అప్పుడు ఏం చేయాలి? అవును ప్రభువా, నేను నా కోసం కాదు వారి దీవెన కొరకే వేసేయి. మనసు కట్టుకోలేకపోతే నోరు కట్టుకోలేము. అదే ముందే మనసు కట్టేసి ఉంటే ఖచ్చితంగా అనుమానమే లేదు. మొలమొల మాడిపోవాలి గాక, గుమగుమలు ఆడిపోయి కళ్ళ ముందుకు రానే గాక చెయ్యి, ఇక మాట్లాడతకలేదు. మళ్ళీ 41 రోజులు 21 రోజులు ఉపవాసాలని ప్రార్థనలు చేసుకునే టైంలో ఇంటికి దైవజనులు వచ్చి అతిథులు వచ్చారు, మేము పాషకాలను వెళ్ళిపోతామా, ఉప్పు చూడటానికి కూడా మనకు లైసెన్స్ లేని సమర్పణలు ఉంటాయి కూడా, వాళ్ళు కూర్చోబెట్టి సకల మర్యాదలు చేసి ఎక్కలసిన పదార్థాలు వండిపెట్టి దేవునికి స్తోత్రం కలుగునగా, అయ్యా మీరు భోంచేయండి, నేను మీద అంటాను మీద తినండి, అయ్యా మీరు మాతో కూడా కుదరదు, మీరు అతిథులు, ముందు మిమ్మల్ని కనపరచాలి, ఆ తర్వాత మీతో పాటు ఏంటి మీరు తినండి, అదేంటన్నా మీరు మాతో కలిసి ఈసారి మీ ఇంటికి వచ్చాము ట్రై చేద్దాంలే, అయిపోయింది కూటం. వాళ్ళ సాగనంపిన తర్వాత తొనం పొనం మిగిలితే ఎత్తిపెట్టి ఎవడికని ఇచ్చేసి దేవునికి స్తోత్రం, మొత్తం కడిగి బోర్లేసి మళ్ళీ మోకాలు ఎత్తమే స్తోత్రం చెప్పండి. మనస్సు అందుకని హోషపోతు యెహోవా ఎదుట ఉపవాసముటకు మనసు నిబ్బరము చేసుకొని, దానియేలు యెహోవా ఎదుట ఉపవాసముటకు మనసు నిబ్బరము చేసుకొని, ఒక డబ్బు వద్దనడానికి, ఒక తిండి వద్దనడానికి, ఒక సుఖం వద్దనడానికి, ఒక సౌఖ్యం వద్దనడానికి, ఒక లాభం వద్దనడానికి మనస్సు కొట్టుకొనగలిగిన వారు ఇక్కడ ఉన్నారా? యేసయ్యను ప్రేమించిన వారు చేతులు ఎత్తమంటే ఎవడు పడతాడు, ఎత్తేత్తాడు, పెద్ద లెక్కేం కదా. ఈ తీర్మానం చేసే దమ్మున్న వాళ్ళు కావాలి. హల్లెలూయా. మనస్సు అను నడుమును కట్టుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కనుక ఈ వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు అసలు మన మనస్సు ఎలాగుండాలి అనండి, మన మనసు ఎలా ఉండాలి అనే ఒక ఆసక్తికర ధ్యానము చేయుటకు నేను మనసు నిలుపుకున్నాను, దేవునికి స్తోత్రం కలుగుని గాక. మనసు ఎలా ఉండాలి?
ఆశల ఊసుల ఊహల రెక్కల మీద మనసును అడియాశలకు పంపించేశావా? దాన్ని వాక్యానికి కట్టేసి పెట్టావా? నేనేమంటానంటే మనస్సు అనే నడుమును తీర్మానము, సంకల్పము, ప్రతిష్ట అనే నడికట్టుతో కట్టుకోవాలి. మళ్ళీ మనస్సు అనే నడుమును తీర్మానము, సంకల్పము, ప్రతిష్ట అనే నడికట్టుతో కట్టుకోవాలి. ఎవరికైనా అర్థమైంది? అసలు మీ నిశ్శబ్దం నశించునుగాక. హల్లెలూయా. సమాధులు తెరిచిన యేసు ప్రభు సన్నిధిలో నోర్లు తెరవబడకపోవటం ఏంటి? ఓ, నాకు ఇది రోషము కలిగిస్తున్నది. ఇంకో 4 రోజుల్లో ఈస్టర్ పండుగ అన్నారు భక్తులు మరికొందరు. దేవుని స్తోత్రం. సమాధులన్నీ తెరవబడాలి. హల్లెలూయా. అది పేడ తట్టుకొని, చీపురు కట్టుకొని, సమాధులకన్నీ పూసుకుంటాకి ముగ్గు పుట్టి వేసుకొని రెడీ అయిపోతున్నారా భక్తులు? ప్రభు అందరిని కాపాడుగాక. ఏ సమాధుల్లో మరి మొన్న ఒకడు అర్ధరాత్రి కూడా వెళ్ళిపోయాడండి సమాధులకి, స్నేహితుల మీద పంది వేసుకొని. నాకు భయం లేదు రడాయి చచ్చే, ధైర్యం ఎక్కడ సింహం? ఓయ్, అంటే నీకు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే ఒంటి గంటకి సమాధుల తోటలకి వెళ్ళి రారా అన్నారంట. ఏమనుకుంటున్నావు ధైర్యం ఎక్కడ వెళ్ళాడు? ఈ నెలకైనా ఓడించాలి, భయపెట్టాలని కసితో ఈ పందిం కాసినాడు. వీడికన్నా ముందే కూర్చున్నాడట సమాధి మీద. వీడి తిరిగి చేసుకొని వేసు రక్తం వేసు రక్తం వేసు రక్తం వీడి వెళ్ళాడు. వెళ్ళేప్పటికి వాళ్ళకు మనుషులు ఎరకపోయి పందిం కాసేసాను నేను. ఎరకెళ్ళిపోతే పరువు పోతుంది, పోతే పోయిందిలే యువతల సంబంధం మీద కూర్చుంటాను. అది ఆ పక్క సంబంధం కూర్చున్నాడంట. వీడు ముందే కూర్చున్నాడు కదా అక్కడ వాడు. వీడు కావ ఈ నడిపితే అక్కడ ఉన్నాడు. ఏమంటే టైం ఎంత ఉంది అన్నాడంట. అంటే వీడు భయమైన ఒంటి గంట అయింది అన్నాడంట. ఓహో, ఒంటి గంట అయిపోయిందా అన్నాడంట. వీడు కూడా మరి ఏమనుకోదు బాగుంది, ఏ ఈ టైంలో ఎక్కడ ఉన్నారండి మీరు అన్నాడంట. ఈ భయం భయం కూడా అడనాడంట. లోపల గాయాలు అడగ బయటకు వచ్చాను అన్నాడంట. మనస్సాక్తి ప్యానమే పోయేలాగా అయిపోతే నీ తీర్మానాన్ని, నీ సంకల్పాన్ని బలహీనపరచడానికి అంత అంత రేంజ్లో కూడా ప్రమాదం, శోధన, బలహీనత రావచ్చు. అయినా సరే నేనేమైనా ప్రభువా అనే దమ్ముండాలి. నేను ఏమైపోయినా పర్లేదు, సేవ చేయాలనుకున్నాను, సువార్త చెప్పాలనుకున్నాను, బంధుమిత్రుల్ని దర్శించాలనుకున్నాను, నామకర్త బోధ తప్పని చెప్పాలనుకున్నాను, పరిశుద్ధాత్మ నింపుదల కోసం చెప్పాలనుకున్నాను, వెండి బంగారు నగల ఆభరణాల సమర్పణ కోసం చెప్పాలనుకున్నాను, నేనేమైపోయినా పర్లేదు చెప్పేస్తాను. నువ్వు తోడుగా ఉంటే, నువ్వు ఆశీర్దిస్తే, దూతలు పరిచయిస్తే, కాపాడితే పెద్ద ఏదో పెద్ద మహాప్రజడు చేపట్టినోళ్ళగా ఎక్కువంటాడు. నువ్వు నాకు తోడయ్యి ఉండి, నా రాకపోకలు తోడుగా ఉండి, నేను అనుకుంటే నన్ను జరిగించి భార్య బిడ్డలతో నన్ను దీవిస్తే అప్పుడు నీవు నాకు దేవుడు పోయింది. ఈలోపు ఈ బగలు ఉంటుందా భారతనకి? నువ్వు కొంపలోంచి పారిపోయినప్పుడు, అన్నగారు తరుగుతున్నప్పుడు, అర్ధరాత్రి చచ్చిపోయి మూమెంట్లు నీకు అడ్డం పడినప్పుడు దేవుడు కాదా? నీ తలకాడికి నిశ్చిందంగా దిగొచ్చినప్పుడు దేవుడు కాదా? అసలు నీకు షరతు లేకుండా, ఒక్క రూలు పెట్టకుండా నేను నీకు తోడుగా ఉంటానరా, అన్ని పనులు నీకు తోడుకు సాయం చేస్తానరా అన్నప్పుడు దేవుడు కాదా? వాగ్దానం చేసినప్పుడు దేవుడు కాదా? మనసులో ఏదో పెట్టుకున్నాడంట రాయలమ్మనే. నేను అనుకున్న పనులు అన్నీ పూర్తి అయిపోయి దేవుని కృపలాలి, థ్యాంక్ యూ జీసస్. మరి నాకు మరి చక్కని కుటుంబాన్ని ఇస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడు పోయిందు. ఎంత ప్రేమ కలడు సర్లే బదరా అన్నాడు. అసలు నుంచోబెట్టి కడిగేద్దా మనిషిని? ఎరా, ఇన్ని చేస్తే నేను దేవుణ్ణి కాదురా? నువ్వు అనుకున్న ప్రాజెక్టు క్లియర్ అయితేనే నేను దేవుణ్ణా? ఏమట్లాడుతున్నా, బుద్ధి ఉందా నీకు? అడగొద్దా. నను పో నివ్వని ప్రేమ వెదకుచున్నది ప్రేమ,
నా బలహీనతకి నా బుద్ధికి నేను ఎప్పుడో వెళ్ళిపోవాలా, ఆయన పోనీ అట్లా అడ్డబడి ఏడ్చవాలే అని మళ్ళీ లాక్కొచ్చి కూర్చోబెట్టి సరి చేసి రెండు మొట్టిగా లేచి సెట్ చేసి మళ్ళీ ఉంచుతున్నాడు పనులు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో చెదిరిపోదును. నా సంకల్ప బలం అంత గొప్పదేం కాదు, ఎప్పుడో తేలిపోయింది పని. చెచ్చి చెవులు మెలిబెట్టు ఒకసారి, తొడపాసిన బట్టి ఒకసారి, మెల్ల మీద కొట్టు ఒకసారి, గాలం వేసి ముక్కుకోసారి, తోపులు పడి ముక్కు బగిలి రక్తం అవుతుంటే గాయాలు కట్టి ఒకసారి ఎట్ట కొట్ట పోనే ఒక ఉంచుతున్నాడు. లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోదును. ఇది నా అనుభవం చెప్పాను. మీ అందరికి ఎలాగే ఉండాలో రూల్ ఏం లేదు. మీరు ఏ క్లాస్గా ఫస్ట్ నుంచి సూపర్గా ఉంటే ఉండొచ్చు కాక. నా బతుకు నేను చెప్పాను. దేవుని సేవకులారా, మనస్సు కట్టుకోవాలి. ఏం చెప్పుకున్నాం వ్యాఖ్యానం మనం? మనస్సు అనే నడుమును తీర్మానము సంకల్పము ప్రతిష్ట వంటి నడికట్టుతో. ఆమెన్. ఇక చూడు, నువ్వు శక్తికి మించిన పనులు చేయగలుగుతావు, నీ ఓపికి మించిన బరువెత్తగలుగుతావు, గుర్రముల మించిన వేగంతో పరిగెడతావు. ఎందుకంటే నీది కట్టబడిన నడుము. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి నడుము కట్టుకున్నవాడు ఎట్లా ఉండాలి? నడుము కట్టుకున్నవాడు ఎట్లా ఉండాలి? ఒక్క మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఇశ్రాయేలు రాజు తన ఆయుధమును నడుమున బిగించుకున్నవాడు, తన ఆయుధమును నడుమున బిగించుకొనిన వాడు దాని విప్పి తీసివేసిన వాని వలె అతిశయించకూడదు. అతిశయించకూడదు. క్షేత్రాధి దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎవరైనా తన ఆయుధమును నడుమునకు కట్టుకున్నవారు ఉన్నారా? ఏనానా? ఆయుధం నడుము కట్టుకుంటే అర్థం ఏంటి? యుద్ధానికి వెళ్ళాలని కదా, అంతే కదా. ఆయుధం నడుమును కట్టుకున్నామంటే యుద్ధానికి బయలుదేరుతున్నామని కదా అర్థం. మరి యుద్ధమునకు బయలుదేరుటకై నడుమునకు ఆయుధము కట్టుకున్నవాడు ఎవడైనా దాన్ని విప్పి తీసి వేసిన వాని వలె అతిశయించకూడదు. విప్పి తీసి వేయటం ఎప్పుడు జరుగుద్ది? యుద్ధం జయించాక, శత్రు నిశ్శేషంగా నరికేశాక, ఇక శత్రు స్వరం వినబడినట్లు చేసిన తర్వాత, కొట్టుకొచ్చిన తర్వాత ఎడ్ల రంకెలు మరి వినబడకూడదు. నువ్వు యెహోవా చెప్పినట్టు అమాలేకులను సంహారం చేసినట్లయితే వినబడుచున్న ఎడ్ల రంకెలు ఎక్కడివి అన్న సమయంలో ప్రశ్నకు జవాబేది? నువ్వు జయించిన వాడివైతే శరీరపు మాటలు వినబడుతున్నాయే, జయించిన వాడివైతే ఉద్రేకపు స్వరం కనబడుచున్నదే, జయించిన వాడివైతే ఆశపడుచు లాలూచి పడుతున్న దరిద్రపు మనసు బయటపడుచున్నదే, ఆ ఎడ్ల రంకెలు వినబడకూడదు. ఈరోజు ప్రభు వాక్యంతో మాట్లాడుతుంది. నువ్వు నడుమునకు యుద్ధమునకు ఆయుధమును కట్టుకున్న వాడివైతే దాన్ని విప్పి తీసివేసిన వాడి, జయించిన వాడి వల్ల, యుద్ధమును సంపూర్తి చేసిన వాడి వల్ల. విజయం సాధించిన వాడి వలె నువ్వు అతిశయపడకూడదు. ఏమి సాధించావని, ఎవరిని గెలిచావని, ఎన్ని ఓడించావని, ఎన్ని రాజ్యములను సామ్రాజ్యంగా మార్చావని, ఎన్ని సంస్థానములను హస్తగతం చేసుకున్నావని, దేవునికి స్వాస్థ్యముగా ఎన్ని సియోను కొండలు అప్పగించావని నడుమునకు ఆయుధం ఇప్పేస్తున్నావు. నువ్వు నీలో అతిశయం కనబడుతుందా? నీ మాటల్లో, నీ బాడీ లాంగ్వేజ్లో అతిశయం కనబడుతుందా? నీ సాక్ష్యంలో ప్రసంగంలో అతిశయం కనబడుతుందా? అసలు ఈ వ్యవహారంలోనే అతిశయం కనబడుతుందా? అలా అయితే ఎప్పుడు అతిశయించవచ్చు తెలుసా? ఒకవేళ అతిశయిస్తే నడుము నుండి ఆయుధమును విప్పి తీసి వేసిన స్థాయి నీకు వస్తే అప్పుడు అతిశయించవచ్చు. నా యుద్ధములన్నీ చేసేసాను, మంచి పోరాటం పోరాడేశాను, కాపాడుకున్నాను, జయించేశాను, ఓడించేశాను, అప్పుడు నువ్వు హాయిగా నడికట్టు తీసి పక్కన పడేయచ్చు. జాగ్రత్త, నడికట్టు ఉంటుండగానే నిన్ను చంపడానికి శత్రువు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడే.
నువ్వు మెలుకోగలిగి వాడి మీద అటాక్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నావే, మరి నడికట్టు విప్పేస్తే ఆడు ఏం చేస్తాను నిన్ను? అంటే ఒక పరిపూర్ణమైన జయ జీవితం, సంపూర్ణమైన జయ జీవితం వస్తే తప్ప నడుమున కట్టుకున్న ఆయుధాన్ని విప్పితే తప్ప అతిశయం రాకూడదు. మరి ఈలోపునే నీకెందుకు అతిశయం వస్తుంది? నడుమ కట్టుకున్నవాడు ఎట్లా ఉండాలి? అతిశయం లేకుండా ఉండాలి. అనండి గట్టిగా, కాన్సెప్ట్ అర్థమవుతుందంటారా? నడుము కట్టుకున్న వాడికి ఏముండకూడదు? ఆరాటం ఉండాలి, ఆతృత ఉండాలి, రోషం ఉండాలి, అంతే తప్ప అతిశయం రాకూడదు. పరుగు పందెమున పరిగెత్తుచున్నవాడు తనకన్నా 50 మంది ముందు పరిగెడుచున్నారు. కసిగా రోషంగా బయలుదేరి పరిగెడుతుంటే 40 మందినే దాటాడు, ఇంకొక 10 మంది ఉన్నారు కాబట్టి వాడు గెలిచినట్ట. ఆ 9 మందిని కూడా దాటాడు, ఇంకొకడు ఉన్నాడు కాబట్టి గెలిచినట్ట. నీకెంతవరకు నీ ముందు ఉన్నవాడిని దాటడమే తప్ప నువ్వు ఎంతమందిని దాటించుకొచ్చేసే వాళ్ళని చూస్తే నాశనం అయిపోతావు. 40 మంది దాటాక అన్నామనుకో, నీకన్నా ముందుకు వచ్చేస్తాడు. అందుకే వెనుకున్న వాటిని నేను గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాను. వెనుకున్నవి అంటే కష్టములు, శ్రమలు, బాధలు, బలహీనతలు, పాపములు మాత్రమే కాదు విజయములు కూడా. దయచేసి మాట మనసులో పెట్టుకోండి, నువ్వు విడిచిపెట్టిన పాపాలు, లోపాలు, శాపాలు, బలహీనతలే కాదు విజయాలు కూడా మర్చిపోవాలి. నేను మరి ఆ దినమున ఆ రోజున మరి ఆ విధముగా చూసినట్లయితే ఫిలిస్తీన్లో మరి యుద్ధములో ఒక్క దవడ యమకతో అన్ని మరి చంపినాడు దేవుని స్తోత్రం కలిగిన గారు. ఎప్పుడో 1976 ప్రార్థన చేస్తే ఒక జ్వరం తగ్గిందని ఇప్పటికీ అదే చెప్తాడు. ఇప్పటికేదేనా? మరి మా సేవా ప్రారంభంలో మరి ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు నువ్వే చెప్తున్నావు కదా ప్రారంభంలో, ఇప్పుడు ఇంకా దానికి ఎలా పడ్డావు ఎందుకురా? గతకాలపు విజయాలే సంతృప్తిని కలిగిస్తూ ప్రస్తుతం ఏ విజయం లేకుండా బతికేయడం న్యాయమా? మర్చిపో. 1,000 మంది ఫిలిస్తీ సర్దారులను చంపిన తర్వాత సంసోను ఆ గాడిద వెంకను బాగా కడిగి పాలిష్ చేసి ఫ్రేమ్ కట్టించి ఇంట్లో తగిలిచాడా? ఏంటి సార్ అండి, ఇదా 1,000 మందిని చంపినటువంటి విజయము సాధించక దోహదపడ్డ పచ్చి గాడిద దవడ ఎముక. అక్కడే పారేసొచ్చాడు ఇంటికి. ఆ క్షణానికి దేవుడు ఏదో కృపిస్తాడు, ఏదో పాట ఇస్తాడు, తలంపిస్తాడు, వాక్యం ఇస్తాడు, యుద్ధం చేస్తాం, వచ్చేస్తాం, దేవునికి మహిమారూపించి నోరు మూసుకొచ్చి కూర్చోంటమే. ఓ దానికి ఒక పెద్ద క్లిప్పింగు, దానికి పెద్ద హడావుడి, దాని మీద పెద్ద తయారు చేయటం, ఓ ఏవి, ఓ పెద్ద హడావుడి, అతల పారేసరా దేవుని సన్నిధిలో. ప్రభా ఆ పని నీ కృపలో నీ సహాయంతో చేశాను, నెక్స్ట్ ఏం చేయమంటావు ప్రభా, కూర్చో అంతేగాని ఇక ఆ దవడ ఎముకి పాలిష్ చేసుకుంటా కూర్చో. ఆయన దయ్యండి బాబు, పెద్ద ఏమంది లెక్క మంది తలుచుకుంటే ఎంతసేపు? ఓ ఇట్టన్నాడు ఆయన కుడి చేతిలో నక్షత్రం వెలిగిపోతాం, ఇట్ట మూసేయండి అనుకోండి అయిపోయింది కోటం, ఇంకేం లేదు, అంతే ఏమి లేదు. ఈ మాత్రం దానికి మరి వద్దు, కుదురుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. మా అన్నయ్య నార్త్ ఇండియాలో ఒక టాక్సీ డ్రైవర్కి సువార్త చెప్పారు స్టేషన్లో ఉన్న కాసేపు వాడితో. దేవుని కృపలో ఆ బస్సు సువార్త అంగీకరించాడు, ప్రభు నమ్ముకున్నాడు, తర్వాత బాప్తిసం పొందాడు, అన్నయ్యతో టచ్లో ఉన్నాడు. ఒక 6 మాసాలకో 4 మాసాలకో ఫోన్ చేసి, మీరు సార్ వస్తారా మా ప్రాంతానికి అడిగాడు నార్త్ ఇండియాలో. ఎందుకు రా బాబు, తప్పకుండా వస్తానంటే ఇక్కడ కొంతమంది ప్రభుని నమ్మారండి, వాళ్ళకి బాప్తిసం ఇది కానీ రా అన్నాడు అంట. సరే ఇల్లు కష్టపడి ఒక 3 ముగ్గురు వచ్చి చెప్పు ఉంటాడని, అయినా ఒక్క ఆత్మ కూడా విలువైందే కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడో వెస్ట్ బెంగాల్లో బాగా డీప్ ప్రాంతాలకి మావుడు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎంతమంది సిద్ధపచారం ఉన్నారు బాప్తిసమానికి? 200 మందిని. ఆడికి ఇంకా బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే అని తెలీదు. వాడు సువార్త నమ్మాడు, రక్షణ పొందాడు. యేసుప్రభు గొప్పదోడానికి ఈయన ఏ మాటలు చెప్పాడో 5 తీసుకెళ్ళి అందరికి చెప్పాడు. 200 మంది మారారండి.
మా ఓడు వాళ్ళకి బాప్తిస్మాలు ఇవ్వడానికి కలిసిపోయి అక్కడి నుంచి ఫోన్ చేసి ఏడు చేస్తున్నాడు, ఇంతమంది మారిపోయారు, ఆశ్చర్యంగా ఉందన్నా. కానీ నీ కొరకు ప్రార్థన చేసే వందల మంది దైవజనులు ఉన్నారు అబ్బాయి, ఎదరికెళ్ళేం పర్లేదు. నా జీవితంలో ఒక్కరోజు 800 మందికి ఎప్పుడు బాప్తిజం ఇవ్వడం ఏడు చేస్తున్నాడు, ఇంకా బోర్డు ఉంది, ఎదరికెళ్ళేం పర్లేదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు 9 కృపవరాలు కలిగినోడా, 9 కృపవరాలు కలిగినోడు అని బోర్డు వేసుకున్నాడు కూడా 200 మందికి ఇచ్చాడు, ఒకరోజు బాప్తిజం తెలియదా ఇచ్చే తీసుకెళ్ళి. చిన్న కుర్రాడు సార్, సరిగ్గా పద్ధతి ప్రకారం ఉపదేశానుసారంగా ప్రార్థన చేయడం రాదు కనుక ఆయన ఎవరు ఎప్పుడు ఎక్కడ వాడుకుంటాడు ఆయన చిత్తం అండి. ఏం మంద పెద్ద అడవుడే ఉంది, కష్టపడి కత్తి నూరి రాత్రంతా తిప్పలపడి చేసిన ప్రసంగానికి ఎవడ మారపోవచ్చు? ఊరగా రైల్లో వెళ్తాడు ముక్కలు చెప్తాడు మారిపోవచ్చు పక్కన, ఏం చెప్తాం ఆయనకు? అందరు స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు నా కాన్సెప్ట్ అర్థమైందంటారా? మనస్సు, నా మనస్సు నన్ను అడుముని దేంతో కొట్టుకోవాలి? తీర్మానము, సంకల్పము, ప్రతిష్ట వంటి నడికట్లతో. ఎట్టి పరిస్థితులు మనలోకి అతిశయం, ఎందుకంటే మనము నడుమునకు ఆయుధము విప్పి తీసివేసిన వారము కాదు, కట్టుకుని సిద్ధపడుతున్న వాళ్ళం. ఎంతసేపు సిద్ధపాటు ఉండాలి, రోషం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇంకా బరువు ఎత్తాలని, ఇంకా వేగంగా పరిగెత్తాలి, ఇలా ఉండాలి తప్ప సాధించేశాం. పౌలంతటి మహానుభావుడే ఫిలిప్పి పత్రిక రాసే కాలానికి బేబత్సలు సాధించాడు బోల్డు. అన్ని సాధించిన తర్వాత కూడా ఏమన్నారు చెప్పండి? ఇప్పటికే గెలిచితిన నేను సాధించితిన అనుకునుట లేదు. కానీ మహానుభావుడు అంత సేవ చేసాకే ఏంటి, ఏవేమి లాభకరలు వాటి నష్టం ఎంచుకొని పెడతో సమ్మానించుకుని ఆయనను పునరుద్ధాన నిమిత్తం శ్రమలు అనుభవించడం నిమిత్తం ఇన్ని రకాలు చేసి ఇన్ని సంఘాలు కట్టి ఇంత బీభత్సం చేసిన తర్వాత ఇంకా నేను గెలవలేదు అంటే, మనం అప్పుడే పెద్ద పెద్ద కోటలు, విజయోత్సవ ర్యాలీ, విజయ దుందుభి మోగించినటువంటి, జయభేరిని సాధించినటువంటి వాని ఇంటర్వ్యూ చేద్దాం మనం వెళ్ళి, అయ్యా తమరు మనసును జయించారా, మరి ఆ ఒక్కటే కష్టముగా ఉన్నది, మరి దేనికి పెట్టేవారు కోటం? నడుమునకు ఆయుధము విప్పి తీసి వేసి మన వాలి వలి మనం అతిశయపడకూడదు. మనసు కట్టుకుని బతుకుదాం. అర్థమైన వాళ్ళు ఆమెన్ అనండి. హల్లెలూయా. కనుక మనస్సు కట్టుకోవాలనే విషయం మీద కొన్ని మాటలు మాట్లాడే కృపను ప్రభు దయచేశారు. ఈ మనస్సును గురించి, మనసు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దానికి సంబంధించి చిన్న చిన్న విషయాలు మీతో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథాలను వారు చూడండి. రేపు ఉదయం సెమినార్ లేదు కనుక ఈ పొట్టే చెప్పేద్దాం. పౌల పోస్తులు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఏంటబాయ్? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగియుండుడి. ఆ ఏంటా మనసు చెప్పండి మరి? ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. నెక్స్ట్ పొందినంతగా తగ్గించుకున్నాను. 4 ఇప్పుడు తలలో పైకెత్తి నా వైపు చూడండి. హలో, యేసు మనసు అనండమ్మా. ఏ మనసు అండి? జాగ్రత్తగా యేసు మనసు ఏమిటి? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని, ఆయన భాగ్యం ఏమిటట? దేవునితో సమానముగా ఉండుట అనండి. అది వదులుకోకూడని భాగ్యం ఏమీ కాదట. అయ్యబాబా, 2 పదవీ కాలం ముందే తెలిసి ఎలక్షన్లో తిప్పలబడి ఓట్లు కొనుక్కొని గెలిచావు కదరా, ఇంత కొనుక్కొని ఇన్ని పాపించి పనులు చేస్తే 2 పదవీ కాలం అని నీకు తెలుసు కదా, 2 తర్వాత ముందే దిగాలని తెలుసు కదా, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాక రాజకీయం ఏంటి? వదిలిపెట్టవలసిన కుర్చీ అని తెలిసేదే వేలాడుతున్నాడు.
తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే దేవునితో సమానంగా ఉండే మహోన్నతమైన భాగ్యం, అంతకన్నా ఇంకేమి లేదు. ఆ భాగ్యం కూడా ఒక్క ఆత్మరక్షణ కోసం, నాలాంటి పాపి రక్షణ కోసం, తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం వదులుకుందాం అనిపించిందంటే ఏసైకి. యేసు మనసు అనండి, మూడు ముక్కలు బాగా కంటత రావాలి. తండ్రి చిత్తము కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మల రక్షణ కోసం, ఏదైనా వదులుకునే మనసే యేసు మనసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు మనసు అంటే ఏంటి చెప్పండి? తండ్రి రాజ్యం కోసం, తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మల రక్షణ కోసం ఏదైనా వదిలేసుకోవచ్చు అనుకునేదే. ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్తాను, మళ్ళీ వినండి. తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మల సంపాదన కోసం పనిచేస్తున్నట్లుగా కనపడి దేన్ని వదలకుండా సంపాదించుకోవటమే లూసీ మనసు. తప్ప ఎవరికైనా బాధ కలిగితే లూసీ మనిషి నాకేం సంబంధం? తండ్రి చిత్తము కొరకు, దేవుని రాజ్యం కొరకు, ఆత్మ రక్షణ కోసం ఏదైనా వదిలేసుకోవాలి అనే మనసు ఏసై మనసు. మరి తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మ రక్షణ కోసం ప్రయాసపడుతున్నామనే పేరు మీద ఏదైనా మింగేసేవాడిని ఏమనాలా? లూసీ మనసు. ఓసి నీది యేసు మనసా లూసీ మనసా? మరి చెప్పాలి కదా జవాబు. కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. ఏంటా మనసు? వదులుకునే మనసు అనండి. చెప్పాలి గట్టిగా. రైట్. తనదైన మహిమను కూడా యేసు వదులుకుంటే వీడు పక్కోడి పొలాన్ని లాగేస్తున్నాడు, సరిహద్దులను మార్చేస్తున్నాడు, పెట్టని గుడ్లను పొదిగేస్తున్నాడు, గంపలో చేపలకు గాలం వేస్తున్నాడు, వేరొక సంఘాలని ఆక్రమిస్తున్నాడు. పూర్వకాలం చిన్న చిన్న దొంగలు సంఘాల్లో ఒక్కొక్క గొర్రెను ఎత్తుకుపోయేవాళ్ళు. ఇప్పుడు కార్పొరేట్ దొంగలు వచ్చారు, సంఘాలకు సంఘాలే మింగేస్తున్నారు. వేరొక మార్గం అనవచ్చు వాడు, దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. ఒకటే మార్గం, దాని పేరు సముద్రముల వల వేయటం. ఒకటే మార్గం, లోకమనే పొలములో సువార్తనే కొడవలు పట్టుకొని వెళ్ళడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సువార్త అంటే తక్షణ ఫలితం వచ్చే సేవ కాదు. నీ ఆహారము నీళ్ళ మీద జల్లుము. ఎప్పుడుకో నీకేం తెలుసు? నీళ్ళ మీద ఆహారం జల్లితే ఎప్పుడుకొస్తారు ఫలితం? అట్టుంట సేవ. ఇక్కడ పెట్టామంటే ఒక 500 మంది వస్తే, మనిషికి 100 రూపాయలు వేస్తే, 50,000 హాలుకు పోతే, కరెంటు బిల్లుకి పోతే, పబ్లిసిటీకి పోతే కనీసం 50,000 మిగులుతున్నాయా? అది పెట్టా పెట్టరా కొట్టమేట. ఈచే నికృష్ట సిగ్గుమల్ని వ్యాపారం చేస్తున్నావు కదరా నువ్వు. రోషం ఉండాలి. మీ ఊర్లో కోటలు పెడితే 30 లక్షలు ఖర్చు అయింది మాకు. ఎవరెత్తారు మరి? ఇవ్వండి మీరే. రాత్రి సందా పెడితే 2 లక్షలు వచ్చింది, ఇంక 28 లక్షలు ఎవరెత్తారు? తీసురండి, రేపు తీసురండి, తీసురండి. 100,000 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఎంతమంది? 75,000 ఎంతమంది? 50,000 ఎంతమంది? నాతో టిఫిన్ చేస్తే 50,000. ఓరు 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 ఓరు, నువ్వు ఎక్కడ తగలబడ్డావరా రే? కడుపుమండి పోతుంది నాకు. పాపిష్టి పనులు మాట్లాడుతుంటే నా జవాబు ఏంటి? నిన్ను ఎవడెట్టమన్నాడ్రా? నిన్ను ఎవడెట్టమన్నాడు అన్నాను? దేవుడు పెట్టమన్నాడా? అయితే దేవుణ్ణి అడుగు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? దేవుణ్ణి అడగటం వచ్చినోడైతే మనల్ని ఎందుకు అడుగుతాడు సార్? అది రాకే కదా అడిగి. అన్నీ వచ్చి స్టేజీ మీద ఎంతైనా వచ్చు, ఇంటికాడు ఏమి లేదు అడిగి. తలుపులు వేసుకుంటే నిద్రపోవటమే వచ్చు, ప్రార్థన చేస్తున్నాడు. ఏకాంత ప్రార్థన రాదు, ఉపవాస ప్రార్థన రాదు, సంపూర్ణత అంతకన్నా రాదు. ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే ప్రభా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నేర్చుకుంటున్నాడు. ఆమెన్. అక్కడికి అంతకన్నా రాదు, ఇంక సిరాకు వచ్చేద్దడికి.
నా మీద పడి ఎడుతుంది కాదు, కొంచెం సెర్చ్ చేసుకోండి. పేతురు మూడు సార్లు అబద్ధం ఆడితే కోడి ఏం చేసిందండి? ఆ కోడి కూస్తే పేతురు ఏం చేశాడండి? పశ్చాత్ ఇప్పుడు పేతురులు ఏం చేస్తున్నారు తెలుసా? కోడి కూసేస్తున్నారండి. ఇంతమందిలో నన్ను పట్టిస్తావే కోడి, నీకు మసాలా పట్టిస్తా. స్వానుభవమా నాన్న? స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా కాన్సెప్ట్? మరి ఏంటి సార్ ఈ పనులు నన్ను అంటారు కానీ తప్పు అండి. చిచ్చి చాలా గొప్ప దైవజనులు. దేవదాసు గారు ఎప్పుడన్నా చందాలు అడిగారా? చాలా గొప్ప దైవజనులు. భక్త్ సింగ్ అయ్యారు కానుకలు అడిగాడా? చాలా గొప్ప దైవజనులు. ఏ చిన్నగారు చందాలు అడుక్కున్నాడా? మన ముందు దైవజనులు ఎట్ట బతికారు సార్? వారి ప్రవర్తన ఫలమును కనిపెట్టి అలా బతకమని చెప్పాడు కదా. బైబిల్లో ఉన్న అపోస్తుల గురించి అంత బాగా మనకు తెలియదు. మన కళ్ళ ముందు బతికారు కదా సార్. అన్నగారు కారు దిగి రాగానే మంచి వాసన వచ్చింది. ఏమి సింటు పడతాడంటావు? పనికి మేళ పాపిస్ట్ బుద్ధి నీకు ఎందుకురా? ఆయన ఏ సెంటు వాడితే అదే సెంటు నువ్వు కొట్టుకుంటే అదే అభిషేకం నీకు వస్తుందా? విజయవాడలో కుర్రడు సొక్క తీసుకెళ్ళి క్లాత్ టైలర్కి ఇచ్చి హాఫ్ హ్యాండ్ సొక్క కుట్టమన్నాడంట. ఆడు సొక్క క్లాత్ ఇచ్చినప్పుడు నేనే తమడే ఇది కుట్టించుకోరా అని. ఆడు మళ్ళీ ఎలా కుట్టించుకున్నావంటే అన్నది అవదన్నాడు అన్న. ఫుల్ హ్యాండ్స్ అవుతుందా హాఫ్ హ్యాండ్స్ అవుతుందిరా అండ్ హాఫ్ హ్యాండ్స్ కూడా అవుతానాడనా? మరి నాకంటే అవుతుంది నీకు అవుతుందిరా బక్కోడు కదరా నువ్వు అన్న. అవదన్నాడనా అన్నాడు. నన్ను తీసుకెళ్తాడు దగ్గరికి అంటే తీసుకెళ్ళాను. ఏమంటే ఇక్కడికి సెట్ అవుతానండి? అవదండి. ఏ అంటే డబల్ పాకెట్లు పెట్టమన్నాడు, ఇక్కడ కప్పులు పెట్టమన్నాడు అన్నాడు. డబల్ పాకెట్లు ఎందుకురా అన్నాను. ఏసన గారికి ఉండేదంట. ఏసన్న గారు ఎప్పుడో హాఫ్ హ్యాండ్స్ ఎక్కడేసినప్పుడు రెండు పాకెట్లు ఉన్నాయంట. ఇంకాడు పేణం తీసేద్దాం అక్కడ నాకు రెండు చొక్క జోబులు పెడతావా లేదని. ఇప్పుడు ఏసన్న గారు లాగా రెండు పాకెట్లు పెట్టుకుంటే ఏసన్న గారి అభిషేకం వస్తుంది తిరిగి. నువ్వు ఏం కనిపెట్టాలి, ఏం పొందుకోవాలి, ఏం ప్రయాసపడాలి, నీ దృష్టి దేని మీద ఉండాలి? ఏలియా ఎలీషాకి చెప్పాడు రాయ్, నేను కొనిపోబడుట నువ్వు చూడగలిగితే నీకు వచ్చింది అభిషేకం. నేను కొనిపోయబడి ఎలాగా? అగ్ని రథాల్లో, అగ్ని గుర్రాల్లో. అంటే అది ఆత్మకే కదా సాదృశ్యం. అంటే నేను ఆత్మచేత ఎలా కొనిపోబడుతున్నాను, ఆత్మలో ఎలాగూ సంచరిస్తున్నాను, నా ఆత్మ సంబంధమైన అనుభవాలు గమనిస్తే నీకు దీవెన వస్తుంది. అంటే నే సొక్క వేసుకున్నాను, ఏ బ్రాండ్ వాడుతున్నాను, ఏ కలర్ బూట్లు వేసుకున్నాను. నువ్వు ఫక్తు శరీర సంబంధివి, నువ్వు ఆత్మ సంబంధివి కాదు. అసలు నీకు దైవిక అనుభవాలు లేవు, నీకు ఆత్మ సంబంధమైన క్రమాలు తెలియవు, నువ్వు ఆశీర్వదింపబడే విధానం అది కాదు, వాడబడే పద్ధతి అది కాదు. వెలిచొప్పుబట్టి తీర్పు తెచ్చేవాడిని అవిశ్వాస అంటారు. ఆత్మ సంబంధమైన తీర్మానం కావాలి నీకు. ఏం గమనిస్తున్నావు? దైవజనుడు ఎట్లా ఆత్మలో చూడగలుగుతున్నాడు, ఎట్లా ధ్యానించగలుగుతున్నాడు, అతడు పరిశుద్ధాత్మను ఎట్లా ఫాలో అవుతున్నాడు, అది కదా చూడాలి నువ్వు. తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మ లక్షణం కోసం ఏదైనా వదులుకోవటం ఏసయ్య మనసు. అవునా కదా? నెక్స్ట్ వదులుకున్న నెక్స్ట్ ఏం చేశాడు? మనుష్యుని పోలిగ్గా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, రక్తునిగా మారిపోయాడు, సిలువ మరణం పొద్దునంతగా తగ్గించుకున్నాడు. ఈ నాలుగు పదాలు కలిపి ఒకే మాట తగ్గించుకోవడం. ఒకటి వదులుకోవడం, రెండు మూడు సిలువ మరణం పొందినంగా తన తాను అప్పగించుకున్నాడు. మూడు మాటలు చెప్పండి. వదులుకునుట, తగ్గించుకునుట, అప్పగించుకునుట. ఈ మూడు ఎవరి మనసు? ఎందుకోసం? తండ్రి చిత్తం కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మరక్షణ కోసం.
తండ్రి చిత్తము కోసం, దేవుని రాజ్యం కోసం, ఆత్మల రక్షణ కోసం వదులుకునుట, తగ్గించుకునుట, అప్పగించుకునుట ఎవరి మనసు? మరి ఈ మనస్సును మీరును అని కదా చెప్పాడు మనకి. ఇది ఎవరి మనసు? యేసు మనసు. యెషయా 14:14 ఒక మనసు ఉంది చూడండి. ఎప్పటికప్పుడే బైబిల్ మూసేస్తున్నారు కొంతమంది అవతాపుడప్పుడే. యెషయా 14:14 అగండి ఎవడాడు? యేసు ప్రభు వదులుకొనేదను, దిగి వచ్చేదను, అప్పగించుకుందను. ఇది యేసు ప్రభు మనసు. ఈడంటాడు మేఘ మండలం మీదకి ఎక్కిపోయి ఆల్రెడీ ఈడు ఉన్నది పరలోకంలోనే. పోనీ ఆ పొజిషన్ ఇడికి ఏమన్నా ఇడు 18 గంటలు చదివి పరిశీలిస్తే వచ్చిందా? ఉత్తూరునే వచ్చింది అడికి. అడి ఏం చేస్తే వచ్చింది ఆ పొజిషను? ప్రధాన దూత అభిషేకించబడ్డ కేరుబు. ఈ పోస్ట్ అంతా ఎందుకు వచ్చింది అడికి? 40 రోజులు ఉపవాసములు, రెయిన్బోలు, మోకాల మీద గడిపినందుకు వచ్చిందా? ఉత్తిన వచ్చేసింది అడికి కదా. ఇంకా మేఘ మండలం ఎక్కిపోయేదను, సమానునిగా సమానంగా ఉన్న పోస్ట్ను వదులుకున్నాడు యేసు ప్రభు. ఈడు సమానం కాకపోయినా సమానం అయిపోతాను అన్నాడు ఈడు. సో హెచ్చించుకునుట, ఎక్కిపోవుట, తుదకు నరకబడుట ఎవడదే? లూసి. సో ఎవరి మనసు మందే చెప్పరా? మనసుకు చెప్తలేదు కదా, గద్దించేస్తుంది యేసు రక్తంతో కడగబడ్డ మనసు కదా. మరి తప్పు తప్పు. నీది యేసు మనసా లూసి మనసా తెలుసుకో. ఇప్పుడు నీ మనసును కట్టుకోవాలి. నీ మనసు ఎక్కిపోవాలని ఆశపడుతుందా? నీ మనసు హెచ్చింపు మీద ఆశపడుతుందా? నీ మనసు ఖరీదైన జీవన విధానం మీద ఆశపడుతుందా? నీ మనస్సు పొగడ్తలను, ఘనతల్ని కోరుకుంటుందా? నీ మనస్సు తిండిని, సుఖాన్ని కోరుకుంటుందా? లేక నీ మనసు వదులుకోవడాన్ని, తగ్గించుకోవటాన్ని, అప్పగించుకోవటాన్ని కోరుకుంటుందా? వదులుకునుట, తగ్గించుకునుట, అప్పగించుకునుట అనే సంకల్పములతో మనసులు నడుమును కట్టేయి. కట్టేయే రక్తం ఇచ్చి అలా కట్టబడిన మనసును దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకా ఇంకా ఎక్కిపోతాడట. నీకు ఇప్పటికే దేవుడు బోర్డు కురిపించాడు. ఏ స్థితిలో పిలువబడ్డావు ఆ స్థితిలో సంతోషపడని చెప్పట్లా? నువ్వు ఒక ప్రధాన దూతవి సంతోషపడు, నువ్వు ఒక ప్రవక్తవి సంతోషపడు, నువ్వు ఒక అపోస్తలుడి సంతోషపడు, నువ్వు ఒక కాపరివి సంతోషపడు, నువ్వు ప్రభుత్వములు చేయవాడివి సంతోషపడు. ఇంకా ఎక్కిపోతానంటావేంటి? దేవుని వాక్యం నీతో సూటి కడుగుతోంది, నీ అనుభవం ఏంటి? మనస్సు అనే నడుము కట్టుకోవాలి. హెచ్చించుకునే మనసు, ఎక్కిపోయే మనసు, తగ్గిపోయే మనసు, ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? కొన్ని మనసులు మెదుటి పెడతాను. ఒకసారి బైబిల్ తెరిచి సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 11-13 చదవండి. యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కూలునట్లు నీవు అతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకు ఇచ్చియుందునని తనకు సమాచారము చెప్పిన వానితో అనెను. అందుకు వాడు,
యవనుడైన అబ్షాలోము ఎవడును ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఇత్తయికిని ఆజ్ఞ ఇచ్చున్నాడుగా, నేను వింటిని. 1,000 తులముల వెండి నా చేతిలో పెట్టినను, రాజు కుమారుని నేను చంపను. క్వాలిటీకి ఒకసారి చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునిగాక. ఏమి క్వాలిటీ సార్, బతికి తట్ట బతకాల విచిత్రంగా అక్కడ పేరు రాయలా. ఎక్కడైన మనిషి ఆడు అసలు ఆ క్వాలిటీ మామూలు క్వాలిటీ ఎవడు ఉన్నాడు? అడి పేరు లేదు. ఇంకా బోల్డ్ మంది పేర్లు రాశాడు. వేస్ట్ పేలో కూసిగడి పేరు రాశారు. బోల్డ్ మంది పేర్లు ఉన్నాయి. దుర్మార్గుడు సిమిగడి పేర్లు ఉన్నాయి. వీడి పేరు లేదు. నేను ఆశపడ్డాను ఒక ప్రభు ఏంటంటే, నీకు దమ్ముంటే నీ పేరు పెట్టి చదువుకోరా అన్నాడు యేసు ప్రభు. దమ్ము సరే మాకు బాబోయ్, నేను పేరు రాలేదు, నీకు దమ్ముంటే నీ పేరు పెట్టుకొని చదువుకోరా. నిద్ర బాలేదని తెరాత ఓరే నాయనో, ఆ రేంజ్ నాకు ఎప్పుడు కూర్చుందట, బతికితే అట్ట బతకాలా. కిసు వచ్చేస్తుంది, ఇంకా ఆవేశం వచ్చేస్తుంది. దర్జాగా ఏసీ వేసుకుంటే నిద్ర వస్తలేదు అమ్మా బాబోయ్. ఏందిరా ఇంత మాట నా డేసు ప్రభు, నన్ను ఇదేందిరా అయ్యో ఏమంటాడు? అబ్షాలోము మీదకి యుద్ధానికి వెళ్తున్న తరుణం అది. దావీదు యొక్క సేనాధిపతుల ముగ్గురు యోవాబు, అబీషై, ఇత్తయి, మూడు భాగాలు చేశాడు. ముగ్గురు సేనాధిపతులుగా పెట్టాడు, పంపించాడు. నేను వస్తానంటే వద్దయ్యా, నువ్వు మా వంటి 10,000 మందికి సాటిని వస్తే అమ్మో నీకేమన్నా జరిగితే దేశం కూలిపోద్ది వద్దు బాబు అని బతిలాడారు. దావీదు అంటాడు, సరే కానీ నా కుమారుడు అబ్షాలోము కనపడితే నేను చేయగలనరా? నా ముఖం చూసి అన్నదిలేనరా? దయచూపండి అని బతిమేలాడు. అలాగే మీరు అనుకున్నారు సార్, దావీదును వద్దనేది అబ్షాలోముని చంపేయాలనే, దావీదు వస్తాననేది వీళ్ళు చంపేస్తారనే. పాయింట్ అది అక్కడ. కానీ ఏమనలేక వదిలేశాడు. ఆ మూమెంట్ అది కాదనలేని పరిస్థితి. కొన్ని కొన్నిసార్లు సంఘంలో కూడా కొన్ని సంక్లిష్ట పరిస్థితులు మనం ఏమనలేం, మనసు బాధపడుతుంది, ఓను గుండిపోవలసి వస్తుంది. దావీదు పరిస్థితి సరే వెళ్ళిపోయారు. ఒకచోట అబ్షాలోము కంచర గాడిద వెళ్ళిపోయింది. వీడి పైన మరి యజమానుడు తన మీద లేడు అన్న సంగతి నాకు అర్థమవుతలేదా? బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిది అది అంతే. అది ఎందుకు పరిగెడుతుంది ఇప్పుడు సార్? ఎక్కడ పరిగెడుతుంది? ఏమే గాడిదా, ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడు తగ్గ ప్రయాణం? అసలు ఎందుకు వెళ్తున్నావు? పరిగెడతమే తప్ప ఎందుకు పరిగెడతావు? గాడిదా, గాడిదానికి ఇంకెప్పుడు, నేను కంచరగాడిదని. అమ్మో కంచరగాడిదా, సిగ్గు లేకపోతే సరే. కొంతమంది ఎందుకు పరిగెడుతున్నారు? అసలు నీ పర్పస్ ఏంట్రా? ఎందుకు తిరుగుతున్నావు? కంచరగాడిదని ఎందుకురా? నువ్వు యజమానుడిని మోసుకెళ్తున్నావు. యజమానుడు లేడు, ఆడు తేలుబడిపోయి ఏర్పడుతున్నాడు. ఏర్పడింది ఇది, దీనికి బాధ్యత భారమా ఫీలింగా చిచ్చి? అయ్యో నా యజమాని, అయ్యో నా తండ్రి, అయ్యో నా నాయకుడు, పరిగెడతమే. బుద్ధి జ్ఞానములు వెరి కంచరగాడిదా. మంది ఏ రకం? ఛే, ఆ రకం కాదు. అదే క్వాలిటీ ఉండాలా? ఏలబడతాను ఇటు చూశాడు, పరిగెత్తుకొచ్చి యోబు, సార్ యోబు గారు, రాజకుమారుడు అబ్షాలోము తన తల మస్తకి వృక్షమునకు వేలాడుచుండగా ఆకాశానికి భూమికి వచ్చి వేలాడుచున్నా నేను చూశానయ్యా అంటే యవమంటాడు. ఒక్క దెబ్బకు సామగొట్టు రాపోయేవరా, నీకు 10 తులములు వెండి నా నడికొట్టి ఇచ్చుండేవాడిని, పోయి పోయి నీ నడికట్టు తీసుకోవాలా? ఏయ్ నీ మనసేనా నడికట్టు అంటే ఏదైనా కట్టేసుకోమన్నాడు తీర్మానం? వద్దులే బాబు. ఏ యజమాని మనసుతో పని లేదు నీకు, నీ సొంత మనసు నీకే ఉంది. తప్ప నీకు ఒక 10 తులముల వెండి నడికట్టు ఇచ్చేవాడిని కదా అంటే అంటాడు, 1,000 తులముల వెండి ఇచ్చిన నేను ఆ పని చేయను. నీకు 10 తులములు వెండి ఇచ్చేవారు, 1,000 తులాలు ఇచ్చిన పని చేయను నేను. ఎందుకంటే అది రాజు మనస్సుకు విరుద్ధం, నేను చేయను. ఏ మనసు, వీడు ఒక సామాన్యమైన సైనికుడు. సేనాధిపతి అన్నాడు, మరి నువ్వు ఈ పని చేస్తే నీకు 10 తులాలు వెండిస్తానంటే 10 కాదు 1,000 తులాలు ఇచ్చిన చేయను. ఎందుకంటే అది రాజు మనస్సుకు విరుద్ధమైంది, నేను ఆ పని చేయలేను.
అంటే ఎంత లాభం వచ్చినా, ఎంత ప్రయోజనం వచ్చినా, ఎంత లైఫ్లో సెటిల్ అయిపోయేంత ఆఫర్ వచ్చినా, దేవుని చిత్తము కాకపోతే నా ప్రాణం పోవాలని చేయను అనే తీర్మానం ఉండాలి. పది తులములు కాదు 1000 తులములు వెండి నాకు ఇచ్చాడు, ఏ నా పని చెయ్యాలను. అది సార్ మనసు, అది మనసు. ఒక్క పూట కూటికి వదిలేసుకున్నాడు. ఇంటడు బంగారం అనేసరికి శోధించబడ్డాడు. 1000 తులములు ఇచ్చినా నేను ఒక్క పని చేయలేను, నా తండ్రి చిత్తానికి విరోధంగా నేను చేయను. అది కదా సమర్పణ. ఇంకొక ఇద్దరు ఉన్నారు అదే అధ్యాయంలో, 2 సమూయేలు 18:23 చదవండి. అతడు ఏమైనను సరే నేను పరిగెత్తుకుని పోవుదును నేను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహిమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకుని కూషి కంటే ముందుగా చేరెను. ఇప్పుడు 29. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా అహిమయస్సు, యోవాబు రాజసేవకుడునైన నీ దాసుడునగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పాను. ఇప్పుడు 32. రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగాను. అందుకు కూషి చెప్పినది ఏమనగా, నా ఏలిన వాడవును రాజువునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే యుందురుగాక. నా మాటలు వింటున్న వారంతా ఒక స్తోత్రం చెప్పండి. దావీదు అబ్షాలోమునికి సంబంధించిన భీకరమైన యుద్ధము జరుగుచుండగా యోవాబు అబీషయితై నాయకత్వంలో ఇశ్రాయేలు సైన్యం బయలుదేరి వెళ్ళగా, ఏడోయ్ దావీదు సైన్యమునకు అబ్షాలోము సైన్యముకు భీకరమైన యుద్ధము జరగాల్సిన తరుణంలో, ఇందాక చెప్పినట్లుగా యోవాబు వెళ్ళి తల వెంట్రుకలు ఆ చెట్ల కొమ్మలకు వేలాడబడుతుండగా గురి చూసి 3 బాణములు కుండెకు కొట్టి అబ్షాలోమును చంపేశాడు. రాజు నమ్మకమైన సేవకుడు. రాజు మనస్సుకు విరోధంగా ఇది చూసి గుండె పగిలిపోయింది. అహిమయస్సు అనండి, మంచి యాజకుని కుమారుడు, దావీదుకు నమ్మకమైన యాజకుడు. యోబు దగ్గర వచ్చయ్యా నేను పరిగెత్తుకు నీళ్ళు దావీదుకి ఈ విషయం చెప్తున్నాడు. అక్కడ లేదు నోరుమూసుకొచ్చావు అన్నాడు యోబాబు. లేదయ్యా నేను వెళ్ళాలి, చెప్పేస్తాను రాజు గారికి. వద్దని చెప్పానా? నీకేమన్నా బహుమతి వస్తుందా? నీకేమన్నా అవార్డు ఇస్తారా? కొడుకు తెచ్చిపోయిన తండ్రి చెప్తా నీకేం లాభం కదా. ఈ దినమున్న రాజు కుమారుడు మరణించాడు, ఈనాటి రోజు నేను చెప్పకూడదు ఊరుకో అని ఈ నాపి కూచిని పిలిచి, నువ్వు వెళ్ళి చెప్పరా అన్నాడు. నేను వెళ్తానంటేనేమో రాజుగారికి చెప్పకూడదు అంటూ అన్ని చెప్పమన్నావు అదేంటి? ఏయ్ ఎక్కువ మాట్లాడు కూర్చో నువ్వు, నేను ఏమైనా సరే వెళ్ళిపోతానంటే అన్నాడు. ఇంక ఆగలేక సర్లే పోరా అన్నాడు. ఈ కూషిని పంపించిన తర్వాత అహిమయస్సును పంపించాడు. ఆ కూషి కంటే అహిమయస్సే ఇంకా స్పీడ్గా పరిగెత్తి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రాజు దగ్గర నిలబడ్డాడు. రాజు గుమ్మానికి నడవలో ఎదుర్కొంటూ మధ్యలో కూర్చున్నాడంత. ఏ వార్త వస్తుందో టెన్షన్ తెచ్చుకున్నాడు. రాజా యుద్ధం అయిపోయింది రాజా, నా కుమారుడు అబ్షాలోము ఎలా ఉన్నాడు? చచ్చిపోతే కల్లార చూసి కదా వచ్చాడు. ఏమున్నాయ్యా, నా సేవకుడైన నా నాయకుడైన యోవాబు నన్ను పంపించినప్పుడు చాలా జనం ఉన్నారు, అల్లరల్లరిగా ఉంది, ఏం జరిగిందో తెలియదయ్యా, మొత్తానికి మేము గెలిచినట్టే అనిపిస్తుంది. నువ్వు పక్కన నుంచో, పక్కన నుంచో అన్నాడు. ఈలోపు కూషిగాడు వచ్చేసాడు. ఎరా అయ్యా యుద్ధం అయిపోయింది అయ్యా అన్నాడు. నా కుమారుడికి అబ్షాలోము ఎలా ఉన్నాడా? నీ శత్రులందరూ చచ్చినట్టు ఆడు చచ్చాడు. దావీదు గుండె పగిలిపోయింది, పిచ్చోళ్ళ గెడుస్తున్నాడు. ఇదే వార్త అహిమయస్సు కూడా తెలుసు కదా, వద్దురాని యోవా వాపుతున్న పరిగెత్తుకొచ్చాడు కదా. ఎందుకు వచ్చాడంటావు మరి? ఇలాంటి పనికిమాలిన మాటలు చెప్పి ఆయన మనసును గుండె పగలగొడతారేమో. నేను రాజు దగ్గరికి వెళ్ళాలి, నేను రాజు పక్కన ఉండాలి, మెల్లిగా చెప్పాలి. ఆయన తట్టుకోలేడు, కొడుకు మీద పిచ్చి ప్రాణం పెట్టేసుకున్నాడు. ఆడు చంపాలని చూసినా అన్ని బతికించాలనుకుంటున్నాడు. పోన్లే నా ఊపిరి కూడా పోసుకున్నా కొడుకే బతకని, పోనీ ఆడు వెళ్తే తప్పదు నా కొడుకు కదా వెళ్ళని.
రాజు మనసుకి ఎక్కడైనా గాయం కలుగుద్దేమో, రాజు గుండె పగిలి ఏడుస్తాడేమో, రాజు బాధపడతాడేమో, రాజుకి ఎలాగైనా కంఫర్ట్ ఇవ్వాలి అని అహిమయ్య సారాట పడుతున్నాడు. కూచిన వాడికి అడుగు ఏడితే మనకి ఎందుకు, గుండె పగిలిచితే మనకెందుకు. కొంతమంది నేను మాట్లాడింది కరెక్టే కదా, నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు, తప్పు మాట్లాడుతున్నాడు. దైవజనుడు మనసు గాయపడద్దని సోయలేదురా నీకు, నీ తండ్రి కదా, నీ నాయకుడు కదా, నొచ్చుకుంటారేమో, గాయపడతారేమో, హృదయం పగిలి ఏడుస్తారేమో, మనం కొంచెం ఆలోచించాలి ఉండదా? ఎంత మాటైనా మాట్లాడటమేనా చెప్పడమేనా? మళ్ళీ నిజమండి, నేను చెప్పింది నిజమే. కూచిగడికి బైబిల్లో అవార్డు ఏమి రాలేదు, అడొక వేస్ట్ ఫీల్గా చిత్రీకరించింది బైబిల్. తన యజమానుని మనసు ఎరగకుండా మాట్లాడేవాడికి ఎక్కడ బహుమతి లేదు సార్. నేను చెప్పేది ఏంటి తెలుసా, నీ మనసు ఎలా ఉంది? ఈ వార్త చెప్పినందున నీకు బహుమానం ఏమి రాదు కదా, వదిలే అంటే నాకు బహుమానం కాదు ముఖ్యం, రాజు ముఖ్యం. నీకు జీతం రాదు కదా, జీతం కాదు ముఖ్యం, రాజు ముఖ్యం. ఇంత గొడవ చేసి రాజు దగ్గర రాజుకెళ్ళి ఏం జరిగిందిరా అంటే, నేను చూడలేదయ్యా, చూడలేదా తెలుసు, కానీ ఏం చెప్తాను, నీ కొడుకు చచ్చిపోయాడని, చేతులను చంపేశారని, చచ్చిపోయాడు అంటే ఎలా అనాలి, యోబాబు చంపాడని చెప్పాలి, ఇటు తన సేన నాయకుడికి విరోధంగా మాట్లాడాలి, రాజుగారి మనసుకే గాయ. ఎందుకు వచ్చి మౌనంగా నుంచుంటే ఏదో జరిగిందని అయితే అర్థం చేసుకుంటాడు, నానోడితే నేను చెప్పలేను అంటే, తన నాయకుడు తన తండ్రి మనస్సు ఏమాత్రం కష్టపెట్టకూడదు అనే మనసు ఎంత గొప్పదండి. నిజానికి సైనికులకి అంత సున్నిత మనసు ఉంటుందా? చాలామంది ఆత్మీయ బిడ్డలకి ఇలాంటి మనసు ఉండదని, అయ్యగారు బాధపడతారేమో, ఇంతకాలం మనల్ని చేర్చుకున్నాడు, బిడ్డలకు చూసుకున్నాడు, మనల్ని పెంచి పెద్ద చేశాడు, గబుకులు మనం ఇలా మాట్లాడితే, మనం ఇలా ప్రవర్తిస్తే ఆయన మనసు బాధపడద్దేమో, ఆడికి అసలు ఫీలింగ్ ఏముండదు. మనసు లేని మనిషివా నీవు? నీ మనసు ఎలాంటిది? మరొక మనసు కూడా మీకు చూపించి నేను ముగిస్తానండి. 16:2-3 నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగాను. అందుకు సీబా, చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకుని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడని. చూసారా, ఈడెంత దుర్మార్గుడు, ఏమండి ఈడెంత దుర్మార్గుడు అండి, ఎవడీడు? సీబా. సీబా ఎవడో, యోనాతాను పనివాడు, మెఫీభూషత్ కోసం మళ్ళీ ఆయన రప్పించి మెఫీభూషత్ భూములన్నీ వీడి చేతిలో పెట్టి నువ్వే పండించరా, నువ్వు కూడా తిను, ఐగరికి పెట్టు అని యోనాతాను యొక్క భూములన్నీ వీడికి ఇప్పించి వీడి చేతిలోనే డబ్బు పెట్టి పెత్తనం పెట్టి వీడు ఈ రోజున కారు వేసుకొని తిరుగుతున్నాడంటే, రథం మీద తిరుగుతున్నాడంటే యోనాతాను సొత్తు కదా, ఆయనకు ఒక ముద్దెట్టి తినేదంతా నీ కుటుంబమే కదా. అలాంటి వాడు దావీదు అడవులు పాలైపోయినప్పుడు దావీదును ప్రేమించిన వాళ్ళందరూ వెళ్తే మెఫీభూషత్ రాలేదని బాధపడ్డాడు దావీదు. అది గుర్తుపెట్టుకుని అడుగుతాడు దావీదు, ఎలా నువ్వు రాలేదరా, నేను అడుగులు పాలైపోతే అంటే, ఏది మనసులో పెట్టుకొని ఈ సేపక్కడ చెప్పాడుగా నేను రానన్నాడు, నేను ఇక్కడ ఈ రాజుగారి దగ్గర ఉండాలని నువ్వు వెళ్ళన్నాడు, నువ్వు చచ్చిన కుక్కలాంటి మనం తీసుకొచ్చి పెంచి పెద్ద చేస్తే రాజకుమారులు మడిస్తే నువ్వు చచ్చిపోతుండే, నీ రకాలు రాలేదు, రాజు దగ్గర ఉండిపోయాడు అని అబద్ధాలు చెప్పాడు. వెంటనే దావీదు అంటాడు, అయితే యోనాతను ఆస్తులు మొత్తం నీ ఎలా తీసేసుకున్నాడు, మహాప్రభు థ్యాంక్స్. వీడి ఉద్దేశం అది, తీరా రాజ్యం సంపాదించి ఊరేగింపుగా ఊర్లోకి ఎంటర్ అయితే కుంటుకాలు కలిగిన మెఫీభూషతు ఊర్లో నిలబడి అలా చూస్తున్నాడు. ఆ వచనం ఒకసారి చదవండి, నాకు అది ఎంతో ప్రాణప్రదమైన మాట. మరియు సౌలు కుమారుడగు మెఫీభూషతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను,
రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు నుండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతేవేమని అతను అడిగాను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేశాను. చాలండి, కుంటికాళ్ళండి పాపం. అరే, రాజుగారు రాజ్యం కోల్పోయాడరా, అడవులు పాలైపోయాడరా, ఇక్కడుండి అభిషేకం కూడా అన్నం పెడతాడరా, కానీ నాకు అన్నం వద్దు, నాకేమొద్దు, నాకు రాజు కావాలి, నా తల్లి తండ్రి అందరూ చచ్చిపోతున్నాడు, కొడుకులకు పెంచాడరా, నేను రాజు దగ్గరికి వెళ్ళిపోతానరా, నాకు కొంచెం గాడిది గంట కత్తవా, నన్ను కూర్చోబెట్టవా, నేను వెళ్ళిపోతానరా అని ఏడిస్తే మోసం చేసి ఆ గాడిది గంత కట్టి ఈడు వెళ్ళిపోయాడు. దావిది, ఏడ్రా మీ ఊడు రాలే, మీ యజమాని ఏడ్రా రాలేదరా అంటే, రానున్నాడు సార్, ఇక నీ రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి కదా, అభిషేకం దగ్గరే ఉంటాను అన్నాడు సార్. అంటే బా ఛీ, ఇంత దారుణమా, ఎంత గాయపడద్దు మనసు, సర్లే ఆడి బొమ్మలు మొత్తం నీయే తీసేసుకో అంటే, చాలా థ్యాంక్స్ అయ్యా, ఇది ఎంత దుష్ట దుర్మార్గం, నీ చూడు చూసావా, నీకు మళ్ళీ ఆస్తి రావడానికి కారణం అతడు కదా, నువ్వు దీవించబడ్డ కారణం అతడు కదా, అలాంటి రాజకుమారికి ద్రోహం తలబెట్టి ఆస్తి కుట్టేయడానికి ఒకటి ఒక క్యారెక్టర్ అసెస్ చేస్తాడా, ఒకటి ప్రవర్తన మీద నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు ఎందుకు, ఆర్థిక ప్రయోజనం కోసమా, చెయ్యి, సేవకుడికి నీకు తేడా లేదురా, నువ్వెంత పెద్ద దైవజనుడని ప్రచారం చేసుకుంటున్నావు నాకు తెలియదు, కానీ నీ ప్రయోజనం కొరకు, ఆర్థిక ప్రయోజనం కొరకు ఎదుటి వాడిని చెడ్డ చేసి దుష్ట నీచ నికృష్ట బుద్ధిని చూడు, చెయ్యి చెయ్యి చెయ్యి. కానీ మెఫీబోషెతు నేను రానన్నాడా, అడవుల పాలైపోయిన రోజు మొదలుకొని మళ్ళీ సుఖముగా దావి తిరిగి వచ్చే వరకు కనీసం గడ్డము కత్తిరించుకోకుండా, స్నానం చేయ కాళ్ళు కడుక్కోకుండా, బట్టలు మార్చుకోకుండా, కుంటోడు కనుక పరిగెత్తలేదు, కుంటోడు కనుక అడవులకు రాలేదు, కానీ అన్నం ముట్టుకోలేదు, కనీసం కాళ్ళు కడుక్కోలేదు, కనీసం గడ్డం కత్తిరించుకోలేదు, ఏడుస్తున్నాడు, మా రాజుగారు క్షేమంగా రావాలి, మా రాజుగారు క్షేమంగా రావాలి. అయ్యా, నేను గాడిది గంత కట్టి ఎక్కించమని అడిగితే నా పనివాడు మోసం చేశాడు, నేను కుంటూ నా మంచితనం మీ దగ్గర ఎలా రుజువు చేసుకోగలను బాబు, మీ చిత్తం అయ్యా, మీ దయ్యో ఇంతవరకు బతుకున్నాను, నా తప్పు అయితే మీ ఇష్టం, మీరు నన్ను చంపినా మీ ఇష్టమే అని కాళ్ళ మీద పడిపోయి దావీదు దగ్గర తీసుకుని, పోన్లే నాన్న, అయిపోయింది అయిపోయిందిలే అని దావీదు మళ్ళీ చేర్చుకున్నాడు. నీ మనసు ఏ మనసు అండి, అమ్మా మీ ప్రయోజనం కోసం ఎదుటి క్యారెక్టర్ని బలి చేస్తున్నారా, ఆడు మంచోడు కాదు, ఆడు కరెక్ట్ కాదు అని లేనిపోని మాటలు, నీ ప్రయోజనం కోసం, ఎంత దుష్ట మనసు అది, దైవ సేవకులమైన మనం ఏసై ఎంత మనసు కలిగి లేకపోయినా ఈ సేవగాడి మనసు మాత్రం ఉండకూడదండి, ఆ కూషిగాడి టైప్ అయితే ఉండకూడదండి, యోవాబు గారు రేంజ్ అయితే మనకు వద్దండి బాబు, అబ్షాలోము కీడు చేసిందే దావీదుకి, కానీ అబ్షాలోము బ్రతకాలని కోరుకునే దావీదే, నీకేంట్రా మధ్యలో, నువ్వు రాజువా నువ్వేమన్నా, నువ్వు సైనికుడివే కదా, రాజు ఆడు బ్రతకాలని కోరుకుని నీకేంటి మధ్యలో, స్వచ్ఛత్వం ఎక్కువైపోతుంది ఈ మధ్య సేవలో, తండ్రి మనసుకు విరుద్ధంగా నువ్వు నీ సొంతంగా నీ కడుపులో కోపాన్ని పెట్టుకొని, పాత కక్షలు పెట్టుకొని, మీ తమ్ముడు చంపింది మనసులో పెట్టుకొని ఏంటో ఈ పనులు చేసేది నువ్వు. ఈ కడబడి దినాల్లో దేవుడు ఎంతో బాధపడుతున్న విషయంగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రసంగం, మన పాట, మన ప్రార్థన, మన మినిస్ట్రీ కాదు, మన మనస్సు. మనస్సు, నీ ప్రసంగం బాగుంది, నీ పాట బాగుంది, నీ వ్యవహారం బాగుంది, కానీ మనస్సు మాత్రం దుష్టబుద్ధి, పనుల మీద దుష్టప్రచారం చేస్తున్నావు, స్వచ్ఛతాన్ని మేనేజ్ చేస్తున్నావు, రాజు మనసును పట్టించుకోవట్లేదు, ఎందుకు? నీ ఆత్మీయ తండ్రి, నీ ఆత్మీయ నాయకుడు ఎవరో, మరి వారి మనసు నీకు అర్థం కాదా, వారి భారం పట్టించుకోవా, వారి హృదయాన్ని అర్థం చేసుకోవా, వారి దుఃఖాన్ని అర్థం చేసుకోవా, వారి దుఃఖాన్ని తగ్గించే చర్యలు ఏమి చేయవా, ఇంకా రేపే మనసు మాట్లాడతావా, నీ ప్రయోజనం కోసం ఎదుటి వాడిని బలి చేస్తావా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తావా? మీ మనసు కట్టుకోండి, మీ మనసును పవిత్రపరచుకోండి.
నాకు తెలిసి ఉత్తమ ప్రార్థన దావీదులాగా మోకాలు మీద పడి సాష్టంగపడి సింహాసనం దిగి కిరీటం పక్కన పెట్టి ఈ పాపానికి అలవాటైపోయిన పాపిష్టి మనసును తీసేసి ఒక కొత్త మనసును పుట్టించు బాబు అని ఏడవటం కన్నా మంచి ప్రార్థన ఇంకేమి లేదు. మీకు ఇష్టమైతే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేద్దాం, మోకరించండి. నాకు ఒక మంచి మనసు కావాలి, నాకు ఒక కొత్త మనసు కావాలి, నాకు ఒక నూతన మనసు కావాలి. బాబోయ్ నాకు యోబాబు మనసు వద్దు, బాబోయ్ నాకు సీబా మనసు వద్దు, బాబోయ్ నాకు ఖుషి మనసు వద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, అయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, అయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఇక్కడికి మేము మానవ మనస్సుతోనే వచ్చాము ప్రభువా, అయ్యా మా మనస్సుతోనే వచ్చాము ప్రభువా, కానీ ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళినప్పుడు మా మనస్సును యేసు మనసులాగా మార్చిన ఆయన, యేసు మనసులాగా మార్చినందుకు స్తోత్రమయ్యా. అయ్యా తగ్గించుకునే మనసు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. అయ్యా వదులుకోవాలని నేర్పించినందుకు స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి చిత్తం కోసం, అయ్యా దేవుని రాజ్యము కోసం, అయ్యా ఆత్మల రక్షణ కోసం ప్రభువా, భారతదేశ రక్షణ కోసం ప్రభువా, అయ్యా తండ్రి వదులుకునే మనసు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అయ్యా మా నడుము కట్టుకుని మమ్మల్ని నాయన అయ్యా ఇక్కడి నుంచి సిద్ధం చేసి మరలా పంపుతున్నందుకు స్తోత్రమయ్యా. అయ్యా ఇప్పటి వరకు మనసు స్వాధీనంలో లేదు ప్రభువా, మా మనస్సును కట్టుకోలేకపోయాము నాయన, మా నడుమును కట్టుకోలేకపోయాము ప్రభువా. అయ్యా తండ్రి నాయన మరొకసారి నాయన మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు, మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు, మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు. అయ్యా తండ్రి ఒక సవాలుతో నాయన, ఒక సవాలుతో ప్రభువా, 10 తులముల వెండి స్థానం కాదు 1000 తులముల వెండి ఇచ్చినా కానీ నా పని చేయను ప్రభువా. ఒక సవాలుతో మమ్మల్ని పంపినందుకు స్తోత్రాలు. ఆ వచనం దగ్గర మా పేరు రాసుకుని ఆ విధంగా బ్రతకగలిగినటువంటి సమర్పణ అయ్యా, ఆ విధంగా బ్రతకగలిగినటువంటి సమర్పణ అయ్యా, మీరు ఇచ్చిన పనిని నాయన అయ్యా మేము పొందుకున్న పిలుపును ప్రభువా. అయ్యా తండ్రి మీకు స్తోత్రం. అయ్యా ఏ దేనినైనా వదులుకోగలిగిన కృప, అయ్యా మీ రాజ్యం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మరి ముఖ్యంగా దేశంలో మహారక్షణ కొరకు నాయన అయ్యా వదులుకోవడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. తగ్గించుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా ఒక కూసి వలె కాదు నాయన, అసీబా వలె కాదు ప్రభువా, యోబాబు వలె కాదు నాయన, అయ్యా తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మరలా మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు. అయ్యా మరలా మమ్మల్ని సరి చేసినందుకు స్తోత్రాలు. అయ్యా ఇది మొదలుకొని నాయన, ఇది మొదలుకొని నాయన ఈ ప్రాంత పరిచర్యలు మారుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. అనేక బలిపీఠాలు తిరిగి కట్టినందుకు స్తోత్రం అయ్యా, అనేక బలిపీఠాలు తిరిగి కట్టినందుకు స్తోత్రమయ్యా, అనేక బలిపీఠాలు తిరిగి కట్టినందుకు స్తోత్రమయ్యా. ఈ రోజు నుంచి మా మనస్సును స్వాధీనపరచుకునే కృప, మా మనస్సును కట్టుకునే కృప అయ్యా, యెహోషాపాతు వలె దానియేలు వలె ఉపవాసమునకు మా మనస్సును నిబ్బరపరచుకున్నామన్నట్లుగా అయ్యా మీ రాజ్యము కొరకే, అయ్యా ఆత్మల రక్షణ కొరకే అయ్యా ఈ సెమినార్ ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం, ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం. అయ్యా మరొకసారి దైవ జనుడు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఓరీ కరబాల శతాల ఓరీ అధనల భాషబాల అయ్యా మీరు మీ నాయన నీ దాసుని మనసుకు చెప్పిన మాట ఇక్కడ ప్రకటించి వెళుతుండగా మరలా వచ్చినప్పుడు నాయన ఈ మాట కార్యసిద్ధిలోకి వచ్చాయన, ఈ మాట కార్యసిద్ధిలోకి రావాలయ్యా, పరిచర్యలో మార్పు చూడాలయ్యా, పరిచర్యలో మార్పు చూడాలయ్యా, పరిచర్యలో మార్పు చూడాలయ్యా. ఇప్పుడే మనసును కట్టినందుకు స్తోత్రమయ్యా. అయ్యా మీరు ఇప్పటికే అభిషేకంతో నింపినందుకు, అయ్యా మమ్మల్ని రేపినందుకు, అయ్యా కృపనిచ్చినందుకు అయ్యా మీకు స్తోత్రము నాయన. రాబాల సదా రాక రమ
అయ్యా మీరు కనికరించండి ప్రభు, అయ్యా కృప చూపించమని అడుగుతున్నాము, కృప చూపించమని అడుగుతున్నాము, కృప చూపించమని అడుగుతున్నాము. రక్షగా కృపతో నింపు నాయన, అయ్యా కృప నువ్వు ప్రభు, ఆ కృప నువ్వు ప్రభు, ఆ కృప నువ్వు ప్రభు. ఇప్పటి వరకు మా మనస్సే మమ్మల్ని నడిపించింది నాయన, ఇప్పటి వరకే మా మనస్సే మమ్మల్ని ఏలింది నాయన, ఇప్పటి వరకే చాలా సార్లు మనస్సుకు లోబడిపోయాము నాయన, ఇక్కడ నుంచి అలా కాదు ప్రభు. అయ్యా మనస్సుకి నాయన ఇప్పుడే తండ్రి మా నడుముడు కట్టుకున్నట్లుగా నాయన, అయ్యా నాయన తండ్రి మీకు స్తోత్రాలు, అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు, అయ్యా తండ్రి ఆ వైరాగ్యంతో, ఆ సంకల్పంతో, ఆ ప్రతిష్టతో ప్రభు, ఆ నడికట్లతో మా నడుముడు కట్టుకొని చూడగా, ఆ నడికట్లతో మా నడుముడు కట్టుకొని చూడగా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మారిపోతున్నందుకు స్తోత్రము నాయన, అయ్యా ఈ ప్రాంతాన్ని మార్చేస్తున్నందుకు స్తోత్రం అయ్యా, అయ్యా ఈ నిప్పు నాయన, అయ్యా భారతదేశం అంతా విస్తరించిపోవాలయ్యా, విస్తరించిపోవాలి నాయన, విస్తరించిపోవాలి నాయన. అయ్యా యజమానిని మనస్సు ఎరిగి, తండ్రి మనస్సు ఎరిగి, నాయకుని మనస్సు ఎరిగి, అయ్యా మా పరిచర్లో సొంత చిత్తం పనిచేస్తుందేమో, మా మనస్సులో సొంత చిత్తం పనిచేస్తుందేమో ప్రభు. ఇప్పుడే 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 నాయన, అయ్యా మేము సరి చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం అయ్యా, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం అయ్యా. అయ్యా నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు. నీ సేవకుడు ఎంతో కష్టపడి అయ్యా ఎంతో ఆశతో దర్శనంతో ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రాంతీయ సెమినార్ని ఏర్పాటు చేసి ఉండగా అయ్యా తండ్రి ఆ దాసుని ప్రయాస వ్యర్థము కాదు అని దైవజన్ ప్రారంభంలో పలికిన మాట ప్రకారం ఓ మారిన మనస్సును చూడమాతలం అయ్యా, మారిన మనస్సును చూడమాతలం అయ్యా. వ్యక్తిగత సమర్పణ ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, వ్యక్తిగత సమర్పణతో నింపినందుకు స్తోత్రం నాయన. కృపతో కనికరించండి తండ్రి, కృపతో కనికరించండి అయ్యా. ఎక్కిపోవాలన్న నూసి మనస్సు కాదు ప్రభువా, అయ్యా తగ్గించుకునే మీ మనస్సు నాయన, మీ వలే ప్రభువా, మీ వలే ప్రభువా. ముందుకు సాగే కృపణమని ప్రార్థించేస్తూ మీ దాసుని మా కొరకు ఇంకా బలపరిచి వాడుకోండి అయ్యా. ఈ నాయన మా తండ్రి ఈ దేశానికి నాయన ఒక ప్రయోజనకరమైన పాత్రగా మా కొరకు నిలబెట్టినందుకు స్తోత్రాలు అయ్యా. సంపూర్ణ ఆరోగ్యంతో నింపుదనకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ మీకే మహిమా ఘనత ప్రభావమును చెల్లిస్తూ ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించి వచ్చిస్తూ నా ప్రభువుని పరిరక్షకుడు అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎన్నడు తప్పని రోషం కలిగిన నా ప్రాణ ప్రియుడైన యేసు క్రీస్తు నామములో ఈ మనములన్నిటినీ ఇప్పటికే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రీ.